India's largest digital media network, Suman TV తో చేతులు కలపండి, franchise ద్వారా local media partner అవ్వండి. మానవ జాతి బతికున్నంత కాలం అంబేద్కర్ ని మర్చిపోతారా? దేశం కోసం స్వతంత్రం కోసం నా ప్రాణాలు నిలబెడతాను. ప్రాణాలు వదిన భగత్ సింగ్ ఒక్క విగ్రహం నడతాడు ఈ దేశంలో. ఈ దేశం స్వాతంత్రం వద్దు, ఈ దేశానికి రాజ్యాంగం వద్దు అన్న అంబేద్కర్ ది మాత్రం గల్లి గల్లి విగ్రహాలు. अरे नी बाबू की दम्मे मुझे अम्म गुड़ के प्रकाश राजोली कोश कारम तमिलनाडु स्टालिन उदय नीति स्टेटमेंट इंत पास्ता अदीदी रोज भैर नरेश अड़ना तक्करी प्रश्नलकु वंकर समाधान चेप्पारंटारा लेते तन अड़गिन वंकर प्रश्नलकु टक्कर समाधान चेप्पारनुकुंटारा अंटे तिन्नगा ओक समाधानान्नि एक्सेप्ट चेयलेनि नुव्वु कूडा मेदावनि मुसिगेसुकुंटुन्नावे सिग्गनिपिस्तुंदा असलु कोंचेम उन्ना सरे एंटि हमर प्रसाद गारु मी वेनकुन्न बलम एंटि जय श्रीराम नेनु नम्मिन सिद्धांतं बैड नरेशन कोट्टिच्चिंदि कूडा मी सिद्धांतमेना बराबर हिंदू समाजमु मंचि तोमिंदि नरेश गारु नमस्कार ना पेर ललित कुमार अंडी अर्हत प्रश्न प्रयत्न हमारा प्रसाद गारु ललित गारु हॉस्ट शो बाई नरेश गारु गेस्ट रागलरा बैर नरेश गारिकी हमारा प्रसाद गारु 90 mm रॉड दिंपारु हाय हेलो वेलकम टू सुमन टीवी नेनु मी रोशन प्रेजेंट नातो पाटु वरप्रसाद अलियास हमारा प्रसाद अंड ललित गार इधर उन्नारू टाइगर और लाइन इधर वाला वाला धर्माल गुरी वाला वाला सिद्धांत गुरी फाइट द ट्रू लिजेंड्स अंटार प्रेजेंट असल वाले सो हमारा प्रसाद गारु नमस्ते जय श्रीराम नमस्ते अंड ललित गारु नमस्कार नमस्ते जय श्रीराम हमारा प्रसाद गारु सारी कनिपिच्चे वरकु चाला मंदी हमारा प्रसाद गारु माट्लाडे माटलु जीर्णिंचुकोवडानिकि ఎవరకైనా కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది అని ఒక మాట అంటున్నారు అంటే అన్ని నిజాలు చెప్తున్నారు అని కొంతమంది ఏమో మతపరమైన రాజ్యాంగం కోరుకునే వ్యక్తులా కనిపిస్తున్నారు ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అంటే చాలా చెడు తీసుకొచ్చే ఒక వ్యక్తుల్లాగా కొంతమంది దాన్ని అంటే రెండు రకాలుగా చూపిస్తున్నారు దాన్ని ఎలా తీసుకుంటారు ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే నేను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేని వాళ్ళు ఏం చెప్తారంటే నన్ను మతోన్మాది అంటారు లేకపోతే రాజ్యాంగ వ్యతిరేకం అంటారు వ్యతిరేకి అంటారు అంబేద్కర్కు వ్యతిరేకం అంటారు అంబేద్కరిస్టులకు అన్ని వర్గాలకు నేను వ్యతిరేకిని అంటారు ఇప్పుడు నన్ను తిడుతున్నారు సరే ఇప్పుడు నేను అడుగు నేను ఏమంటా అంటే మీరు కామెంట్స్లో కావచ్చు లేకుంటే నా తిట్టడం కోసం పక్కన పెడితే నేను అడిగిన ప్రశ్నకు మాత్రం ఎందుకు సమాధానం చెప్తలేరు ఇంతవరకు ఒక్కరు కూడా నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్తలేరు అంటే 75 సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఒక రాంగ్ ప్రాపగండాలు తీసుకుపోయారు వాటన్నిటిని కూడా ఈరోజు మీరు చదివి చరిత్రను చదివి అందులో నిజంగా ఇవి ఉన్నాయని చెప్పి విత్ రిఫరెన్స్ తో పెడుతున్నప్పుడు వాళ్ళకు అది హాని కలుగుతుంది వాళ్ళకు వాళ్ళ సిద్ధాంతాలు దెబ్బతింటున్నాయి అసలు సిద్ధాంతమే అంబేద్కరిజం అనేది సిద్ధాంతమే కాదు అసలు నా దృష్టిలో అది ఒక పనికిమాలిన సిద్ధాంతం అది అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు ఏంటంటే మమ్మల్ని ఇట్లా పాయింట్ టు పాయింట్ ప్రశ్నించేసరికి వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక ఏదేదో రకరకాలుగా తిడుతున్నారు ఇప్పుడు రాజ్యాంగంలో మార్పు తీసుకురావాలంటే తప్పేముందండి 100% ప్రపంచంలో ఏ రాజ్యాంగం ఉన్నా గానీ సమాజానికి దేశానికి శేష్కరం కాదు ఇలాంటి వ్యక్తులు అని ఎవరు చెప్పారు అది మాట్లాడే వారికి ఏం చెప్తారు అని మాట్లాడే వాళ్ళు అజ్ఞానులు వాళ్ళు అజ్ఞానులు అండి ఇప్పుడు 75 ఇయర్స్ బ్యాక్ మా బట్టలు ఇలా ఉండేటియా మన సంస్కారం ఇలా ఉండేటిదా మన బిహేవియర్ ఇలా ఉండేదా చెప్పండి ఈరోజు కాలంతో పాటు అన్ని మారుతున్నప్పుడు రాజ్యాంగం కూడా మార్చుకోవాలి ఆల్రెడీ ఇప్పటికి 100 కంటే ఎక్కువ సమయంలో మనం 100 టైమ్స్ మనము సవర్ణలు చేసినాం మనము అవసరమైతే ఇంకా 1000 సార్లు చేస్తాం సవర్ణలు తప్పేముంది రాజ్యాంగం ఎవరి కోసము
మనుషుల కోసమే కదా, ఈ దేశ పౌరుల కోసమే కదా, ఈ దేశ పౌరుల మనుగడకు బాగుండాలనే కదా. సో అట్లా మార్పులు తీసుకొస్తే తప్పేం ఉంది? అంటే ఏం తీసుకురావద్దు? ఇప్పుడు అంబేద్కరిస్టులు ఏం చెప్తారంటే బహుజన రాజ్యం అంటారు. బహుజన రాజ్యం అంటే ఇప్పుడు మరి మోడీ ఏ క్యాస్ట్ అండి? కేసీఆర్ గారు ఏ క్యాస్ట్ చెప్పండి. ఇప్పుడు దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎస్సీలు బీసీల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. ఇదంతా ఏంది మరి బహుజన రాజ్యం కాదా? అంటే బహుజన అంటే వాళ్ళ దృష్టిలో బహుజన రాజ్యం అంటే ఎవరంటే గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి కొంత విద్వేషాలకు దారి తీస్తున్నారు మీలాంటి వ్యక్తులు అని అని వినిపిస్తుంది మనకు అక్కడ ఇక్కడ. వాటికి ఏం చెప్తారు అమరా ప్రసాద్ గారు? అదే అండి, ఇప్పుడు ఏంటంటే ఏదో సామెత ఉంటుందండి, అది వాడికి సమాధానం చెప్పలేక నా గురించి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అంతే. ఒకటే నేను ఏమంటున్నా అంటే అంబేద్కర్స్లో కూడా ఒకటి అడుగుతున్నా ఏంటంటే, రండి మీరు మా సనాతన ధర్మాన్ని ఎట్లా ప్రశ్నించారో ఇవాళ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 75 సంవత్సరాలుగా మిమ్మల్ని ఎవరు ప్రశ్నించలే కదా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, పాయింట్ టు పాయింట్ ప్రశ్నిస్తున్నా. ఎందుకు నా పాయింట్స్కి మీరు సమాధానం చెప్తలేరు? ఒక్కడన్నా సరే అమర ప్రసాద్ నీ బాధ ఏంది రా మా దగ్గరికి, యూనివర్సిటీ క్యాంపస్ కావచ్చు లేకుంటే పెద్ద పెద్ద మేధావులు కావచ్చు, నేను అడుగుతున్న ప్రశ్నలకి నేను సమాధానం చెప్తా రాని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకంటే నేను అడుగుతున్న ఫ్యాక్ట్ కాబట్టి, ఈ ఫ్యాక్ట్ని వాళ్ళు బయట తీసుకొచ్చినా కాబట్టే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి అంటే మీలాంటి వ్యక్తులు ఈ 1-2 సంవత్సరాలు ఏదో ఛానల్ చుట్టూ తిరిగి ఏదో మాట్లాడతారు కాబట్టి హైలైట్ అవ్వచ్చు, వేరే విషయం, మళ్ళీ మర్చిపోతారు జనం ఎప్పటిలాగే. బట్ మానవ జాతి బతికున్నంత కాలం అంబేద్కర్ని మర్చిపోతారా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇదే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనకి ఈ 75 సంవత్సరాలుగా అంబేద్కర్ని ఒక మహాత్ముడనో దేశభక్తుడనో మనకు చూపించారు మనకి. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఈ దేశానికి స్వాతంత్రం వద్దు అన్న అంబేద్కర్ దేశభక్తుడు ఎట్లా అవుతాడు చెప్పండి నాకు. ఒకటి నాది ఒకటి చాలా లేదు రాజ్యంలో నా రాజ్యాంగం కాదండి, మన పవర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి 1942 నుంచి 1947 వరకు బ్రిటిష్ వారు పాయింట్ టు పాయింట్ రాశారు అన్నమాట, మినిట్ టు మినిట్ బుక్స్ రాశారు. ఆ బుక్స్లో 12 వాల్యూమ్స్ ఉన్నాయి, అందులో క్లియర్గా స్పష్టంగా ఉంది, అందులో విత్ ఎవిడెన్స్తో ఉన్నాయి అక్కడ. ఈ దేశం స్వాతంత్రం వద్దన్నారు, ఈ దేశం రాజ్యాంగం వద్దన్న అంబేద్కర్. ఇప్పుడు నేను ఒకటి మాట చెప్తుందంటే 22-23 సంవత్సరాలు ఒక కుర్రోడు ఈ దేశంలో ఉన్న బ్రిటిషర్ని గజ్జ ఉరికిచ్చాడు. ఉరికంబమ్మని తీసుకుపోయి ఉరికంబ వేస్తే క్షమాపణ చెప్పు అంటే కూడా నా ప్రాణాలు నా భారత మాత కోసం, దేశం కోసం, స్వతంత్రం కోసం నా ప్రాణాలు నిలబెడతానని ప్రాణాలు వదిన భగత్ సింగ్ ఒక్క విగ్రహం కనబడతాడు ఈ దేశంలో? ఏడు కనబడుతుంది? ఈ దేశానికి స్వాతంత్రం వద్దు, ఈ దేశానికి రాజ్యాంగం వద్దు అన్న అంబేద్కర్ది మాత్రం గల్లి విగ్రహాలు. హైదరాబాద్లో అంత పెద్ద విగ్రహం కట్టారు ప్రభుత్వం, ఏమని డబ్బులు అండి అవి? నువ్వు నేను ట్యాక్స్ కట్టేటి ఏమని కడిగి కట్టారు? ప్రజల అభిప్రాయ సేకరణ చేసుకున్నారా? అంటే ప్రజల అభిప్రాయం చేయాల. తెలంగాణలో కడుతున్నప్పుడు తెలంగాణ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవాలా? తీసుకోకుండా ఉన్న 4 కోట్ల మంది విభేదించినప్పుడు ఒక్క అమరా ప్రసాద్ ఎందుకు విభేదిస్తున్నారు? ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే ఈ అంబేద్కరిస్ట్ జోలికి కానీ అంబేద్కర్ గురించి మాట్లాడితే అటాచ్డ్ కేసులు ఇస్తారేమో ఒక భయం. ఓకే, తప్పించి నువ్వు అట్టాసిటీ చట్టం తీసి పక్కన పెట్టు, దేశంలో ఎలాంటి మార్పు వస్తుంది? మీ మీద ఆ భయం కూడా లేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఒక ఎస్సీ కాబట్టి నా మీద అట్టాసిటీ చేయలేడు. మా అంటే నేను ఏం చేయగలడు? నా మీద ఫిజికల్గా దాడి చేయగలడు. ఓకే, ఐఎమ్ రెడీ. కానీ నేను చెప్పాలనుకున్న విషయం మాత్రం చెప్పకుండా వదిలిపోతాం ఉండాలి. ఓకే, లలిత్ గారు మీరు ఏకీభవిస్తారా అమరా ప్రసాద్ గారికి? 100% ఏకీభవిస్తున్నాను. కాకపోతే ఏ విషయంలో చెప్తారు మీరు ఏకీభవించడం అంటే? ఇప్పుడు దాకా ప్రసాద్ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అన్నింటిని ఎక్కిపిస్తున్నా. అన్నిటికీ మించి ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి, మతపరమైన రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మతపరమైన రాజ్యాంగం మనం కోరుకుంటున్నామని ఎక్కడ చెప్పలేదండి. మేము కోరుకునేది ఏంటి అంటే, ఈరోజు హిందూ ధర్మం టైగర్ లాగా మాట్లాడండి. నేను అందుకే అలాగే చెప్తున్నా. ఈరోజు అమరా ప్రసాద్ గారికి భయపడే మాట్లాడద్దు, యునైటెడ్ టాకింగ్, డివైడ్ టాక్ ఉండదు దాంట్లో. అయితే ఇక్కడ మతపరమైన రాజ్యాంగం టాపిక్ వచ్చేప్పటికీ కొన్ని విషయాలు చాలా క్రూషియల్ అండి. ఇది ఇప్పటిదాకా భారతదేశంలో చర్చ జరగలేదు. చర్చ అంటూ జరిగితే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు భారతదేశంలో అమలవుతున్న రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ విలువలు ఏ మత గ్రంథం నుంచి తీసుకున్నారనుకుంటున్నారు? ముమ్మాటికి సనాతన ధర్మానికి సంబంధించి మాత్రమే. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు గుడ్డలు చేసుకుంటా ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు గుడ్డలు దించుకుంటూ ఉంటారు. రాజ్యాంగం మాకు ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పేసి, మత స్వేచ్ఛ అనే మాటకు వస్తే
ఒక భగవద్గీత లేకపోతే సనాతన ధర్మం మాత్రమే చెప్పింది. ఏదేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్తమాన్ వర్తంతే మనుష్యా పార్థ సర్వశ అంటే నీకు ఎవరు ఏ రూపాల్లో నువ్వు భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటున్నావో ఆయా రూపాల్లో నీకు నచ్చినట్టు ఆయన ఆరాధించుకో, నేను నిన్ను కరుణిస్తానని భగవంతుడు చెప్తున్నాడు. అదే రాజ్యాంగం కూడా ఇచ్చింది, నీకు నచ్చిన మతాన్ని స్వీకరించు, నచ్చిన మతాన్ని పాటించు, ప్రకటించుకో, ప్రచారం చేసుకో అని చెప్పేసి. ఇదే మత స్వేచ్ఛ బైబుల్ ఖురాన్లో బోతార్థం వేసుకుని ఎత్తకండి, ఎక్కడైనా ఉందా? లేదు, బైబుల్ ఖురాన్లో చెప్తున్న రూల్ ఒకటి ఉంది, నీ మతం కాకపోతే నువ్వు వాడిని చంపే, నీ దేవుడిని పూజించకపోతే వాడిని నరికే అని చెప్పేసి ఇదే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మతపరమైన యాక్ట్లే తీసుకొద్దాం. మెజారిటీలుగా ఉన్న హిందువులందరూ కూడా మీ మతం కానీ చంపేసుకోండి అని ఖురాన్ బైబుల్ చెప్తున్నాయి కాబట్టి దాన్నే పాటించండి రా అని చెప్పమానండి. ఏ ఖురాను బైబుల్ పట్టుకుని ఇది మా మత గ్రంథం అంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే తెల్లారి గుండెలు పట్టుకుని బాబురే మాకు అన్యాయం చేయమాకంటారు అని కాలబేరడానికి వస్తారు. ఇప్పుడు చెప్పండి, మతపరమైన రాజ్యాంగం అని చెప్పేసి అంటున్నారు కదా, ఒకవేళ సనాతన విలువలతో కూడిన రాజ్యాంగం ఉంటాం సేఫా, లేకపోతే ఖురాన్ బైబుల్తో కూడిన విలువలతో ఉన్న రాజ్యాంగం రాజ్యాంగం కోరుకోవటం కాదండి, ఉన్నదే సనాతన విలువలతో కూడిన రాజ్యాంగము. ఇదే ఉంది, భవిష్యత్తులో మేము కోరుకునేది ఏదన్నా ఉంది అంటే పూర్తి స్థాయి వైదిక విలువలతో కూడిన రాజ్యాంగం రావాలి. ధర్మము రాజ్యాంగం రెండు డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా డిఫరెంట్. ధర్మాన్ని రాజ్యాంగాన్ని ఒకసారి తీసుకుందామండి, మనమే వాల్యూసే తీసుకుందాము. ధర్మం ప్రకారం చూసుకుంటే మీరు నాకు 100,000 రూపాయలు అప్పించారు, ఆ 100,000 రూపాయలకి మీరు నోటు పత్రం తీసుకోకుండా మనవాడు కదా అవసరంలో ఉన్నాడని ఇచ్చారు. ధర్మం ఏంటో తెలుసా, మీరు ఇచ్చింది నేను ఏ టైంలో అయితే తీసుకున్నానో ఏ టైం వరకు ఇచ్చేస్తానని చెప్పానో ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే నేను మీకు తిరిగి ఇచ్చేయాలి, ఇది ధర్మం. అదే రాజ్యాంగం చట్టం ప్రకారం వెళ్ళామనుకోండి, రాత కోతలు లేవు ఏమీ లేవు, నేను ఎవరిని ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే ఎవడేం చేయలేడు. కాబట్టి ధర్మానికి న్యాయానికి చాలా తేడా ఉందండి. ధర్మం ఎప్పుడు అల్టిమేట్గా ధర్మం ఎప్పుడు మనుషుల్ని తప్పుదారి పట్టకుండా కాపాడుతుంది. రాజ్యాంగం చట్టం ఏం చేస్తుంది అంటే తప్పు చేస్తే వాడిని ఎట్లా దాటిలో పెట్టడానికి ఏమేమి చేయొచ్చు అని మాత్రమే ఆలోచిస్తుంది, తప్పు జరగకుండా చూసే ప్రయత్నాలు తక్కువ. మీ కోణంలో సార్ బ్రో, నేను ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్తుందంటే ఈ దేశంలో మొదటి నుంచి ఉన్న ధర్మము, మా ధర్మం కావచ్చు మా మతం కావచ్చు, హిందూ సనాతన ధర్మం 1500 సంవత్సరాల క్రితం ముస్లిం మతం పుట్టింది, అంతకుముందు 2000 సంవత్సరాల క్రితం ఈ క్రిస్టియన్ మతం పుట్టింది. అవి పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ చాలా ఎంత ధర్మము 4 పాదాలు నడిచిన దేశం ఇది. సో ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే మా ఈ దేశం ఖచ్చితంగా ముమ్మాటికి హిందూ ధర్మం ప్రకారమే ఉండాలి. ఎవరైతే ఈ మన రాజ్యాంగాలు కూడా ఇప్పుడు మన రాజ్యాంగాలు రచించినా కూడా ఆ విధంగానే ఇప్పుడు స్పష్టంగా చెప్పినాను కూడా. సో దానికి 100% మేము ముమ్మాటికి మేము ఏకీభవిస్తాం. అంటే ఇప్పుడు బైర్ నరేష్ అడిగిన టక్కరి ప్రశ్నలకు మీరు వంకర సమాధానాలు చెప్పారంటారా, లేకపోతే తను అడిగిన వంకర ప్రశ్నలకు మీరు టక్కర సమాధానం చెప్పారనుకుంటారా? ఇప్పుడు ఎవరు టక్కరి ఎవరు వంకర అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. మీకేమనిపించింది లలిత్ గారు? క్లియర్గా ఒక విషయం అయితే నాకు అర్థమైందండి, బైర్ నరేష్ అనే వ్యక్తి మంచి టాలెంటెడ్ పర్సన్. ఎలాంటి టాలెంటెడ్ పర్సన్ అంటే మనం ఏమైనా చెప్పనివ్వండి, తాను మాత్రం కింద పడ్డా పై చేయి నాదే అని చెప్పుకోగలడు, అలా ట్విస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇంటర్వ్యూలో ప్రసాద్ గారు ఇంటర్వ్యూలో కావచ్చు నా ఇంటర్వ్యూలో కావచ్చు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే అంటే మీరు ఇలా అనుకుంటున్నారా అంటూ తిప్పుతాడు. తనే అడిగాడు మీకు స్వామీజీలు ఎవరన్నా తెలుసా అని చెప్పేసి, ఆయన చాలా హుందాగా స్వామీజీలతో కలిసి మేము భోజనం చేస్తాం, స్వామీజీల దగ్గర మాకు అటువంటి తేడాలు ఏమి ఉండవు అని చెప్పేసి చెప్పారు. చెప్తే అంటే స్వామీజీలతో కూర్చొని తింటాం మీకే తెలియకుండా మీరు అదొక గొప్పలాగా ఫీల్ అవుతున్నారా అన్నాడు. అక్కడ ఆడు అడిగింది ఏంటి, నువ్వు కలిసావా, నేను మంచిగా చూస్తారా అని అడిగాడు. దానికి సమాధానం చెప్తే మళ్ళీ దాన్ని కూడా ట్విస్ట్ చేస్తున్నాడు. అంటే తిన్నగా ఒక సమాధానాన్ని యాక్సెప్ట్ చేయలేని నువ్వు కూడా మేధావిని ముసిగేసుకుంటున్నావే, సిగ్గనిపిస్తుంది అసలు కొంచెం అన్నా సరే. మీ లైవ్లోనే చూసుకున్నట్లయితే లలిత్ కుమార్ అనే వ్యక్తి చాలా మంచోడండి, తను నాతో మాట్లాడుతూ దేవుడు మూఢనమ్మకం ఉన్న విషయాన్ని ఒప్పుకున్నాడు అని చెప్పేసి అన్నాడు. నేను దేవుడు మూఢనమ్మకం ఉన్న విషయం అన్నానా, లేకపోతే దేవుడు ఒంటి మీదకి వస్తాడు అనేది మూఢనమ్మకం అన్నానా? ఆ రెండోది చెప్పా. దేనికి ముడిపెట్టట్లేదండి, మేము క్లియర్ గా చెప్తున్నాం ఇది మా నమ్మకం. మా నమ్మకం వల్ల నీకు నష్టం లేనప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించడం కూడా ఆలోచించకూడదు. కానీ ఎవడేం నమ్మినా నాకు నొప్పి అని వస్తుంది, నాస్తికుడు ఎవడేం చెప్పినా ఇది నన్నే అన్నాడు అని వస్తుంది ఎవరయ్యా అంటే, ఈ నాస్తిక వాదం పేరుతో సనాతన ధర్మాన్ని అవమానిస్తున్న కుక్కలు ఎవరైతే ఉన్నాయో ఆ ఊర కుక్కల గురించి మేము మాట్లాడతాం. సో ఉదయనిధి స్టాలిన్ కూడా ఒకటి మాట్లాడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అతను అనలేదండి, అతను బురదలో పోర్లే ఊర సనాతన ధర్మం గురించి, బురదలో పోర్లే ఊర పంది నిజంగా చెప్తున్నాడుగా సనాతన ధర్మాన్ని వి హ్యావ్ టు ఎరాడికేట్ అని చెప్పేసి. నేను చెప్తున్నా, అరే నీకు దమ్ముంటే, నీ బాబుకు దమ్ముంటే నువ్వు సనాతన ధర్మాన్ని తర్వాత పీకేయచ్చు. ముందు మీ అమ్మ గుడికి వెళ్లకుండా, ముందు మీ గవర్నమెంట్ లోగోలో ఉన్న గుడి సింబల్ ఏదైతే ఉందో దాన్ని తీసేయి, ముందు మీ ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి అటు ఆదాయం గురించి ఆలోచించమాక.
సిగ్గు శరణం లేకుండా తీసుకుని బతికేది మా ఆదాయం, మళ్ళీ పడి అడిచేది మా ధర్మం మీద. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ అదే స్వామీజీ దగ్గర పోయి మళ్ళీ కాలు మొక్కుతున్నారు. దీనికి ఓట్ల కోసం నిజంగా సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలంటున్నాడు కదండి. ఒక చీమ దోమ డెంగ్యూ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, ఇది ద్రవిడవాదం ఏదైతే ఉందో దాన్ని నేను ఒక మలేరియా డెంగ్యూ ఎయిడ్స్ ఎబోలా ఆంథ్రాక్స్ కంటే ప్రమాదకరమైన జబ్బు అంటున్నా. దాన్ని ఎరాడికేట్ చేసే రోజులు దగ్గరకు వచ్చేసి తమిళనాడులో వీళ్ళు ఎరాడికేట్ అయిపోతారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే వీడి మాటలు మాట్లాడటం కూడా. ఎందుకంటే ఎక్కడైతే వీళ్ళ ద్రవిడ కోట కూలిపోయి కాషాయ తోట విరబుస్తం మొదలెట్టిందో అప్పుడే వీళ్ళలో టెన్షన్ మొదలైపోయింది. ఆ టెన్షన్ లోంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్లోనే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ కూడా ఏకీభవించాడు కదా, నా ధర్మం జోలికి వస్తే వాడు కాదు కోసి కారం పెడతాం, బే బాడుకో కూడా అంటాం, కోసి కారం పెడతాం. ఎందుకంటే సనాతన ధర్మం ఇవాళ కొత్తగా పుట్టింది కాదు, లక్షల సంవత్సరాల నుంచి ఉంది. అలాంటి లక్షల సంవత్సరాల నుంచి ఉన్న సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా కూడా లోకాస్తమస్త సుఖనుభవంతో ఉంటూ అంటూ ప్రపంచంలో ఉన్న అందరి మంచిని కోరుకునే సనాతన ధర్మాన్ని రద్దు చేయాలి లేకపోతే నిర్మూలించాలి నిషేధించాలి అంటూ పోరంబొ కూతలకు వస్తే మేము మాత్రం అయ్యో ప్రకాష్ రాజు గారు, నేను స్టాలిన్ గారు, మీరు అలా మాట్లాడటం పద్ధతి కాదండి అని బతిమాలుకోవాలా? ఆయన ఎవరో స్వామీజీ 10 కోట్లు ఇస్తా అన్నాడు. నిజంగా మా దగ్గర డబ్బులు ఉండుంటే మేము కూడా అది చెప్పాము. అంటే మీ దగ్గర డబ్బు లేదని చెప్తున్నారు, ప్రతి ఒక్కరిని ఏ భాషలో అంటే ఆ భాషలో వక్రీభవిస్తున్నారు. వక్రీకరిస్తున్నావా? వక్రీకరిస్తున్నావు. ఎవరిని వక్రీకరించడం? ఎవరిని వక్రీకరించడం? ప్రతి ఒక్కరిని బూతులు తిట్టారా? బూతులు అంటారా? అంటే ఇప్పుడు ఎదుటోడు దాటి కూడా మాట్లాడతారు, ఎదుటోడు తిట్టినా మా ధర్మం మీద దాడి చేసినా మేము జీ హుజూర్ అని కూర్చోవాలి. మేము అంతే హిందువులంతా అంతే తొక్క తీస్తాం. ఆ రోజులు వేనే అవి. సీ రోడ్డు మీద ఒక కారు అడ్డం వచ్చింది అనుకోండి, డ్రైవర్కి హార్న్ కొడతాం, ఒకటి సైడ్ ఇస్తాడు. అదే రోడ్డు మీద ఒక పశువు అడ్డం వచ్చింది అనుకోండి, పశువుకి హార్న్ కొడితే కదిలిద్దా? దానికి చెప్పే భాషలో దానికి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టేట్మెంట్ ఇచ్చారండి. మీరు అన్నారు ఇంతకు ముందు కోస్తాం అది ఇది అని. ఏం చేయగలరు ఇప్పుడు పోయి ఇప్పుడు బరీ నరేష్ ఉన్నాడు అంత పిచ్చ పిచ్చ వాగుడు వాగిండి. ఏమైంది? వస్తుంది, ఒక రోజు వస్తుంది. బై నరేష్ చెప్తున్నారు 90 mm రాడ్ నేనే దింపానని. జనాలు అనుకుంటే తెలుసు కదా, నరేష్ తన స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా నేను తప్పే మాట్లాడలేదు, నేను కరెక్టే మాట్లాడాను, నన్ను ఎవడేం చేయలేడు అన్నాడు. రెండు పీకిన తర్వాత అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడితే కొడతారా అంటూ నంగి నాటకాలు ఏడ్చాడు. ఇప్పుడు ఈ స్టాలిన్ అయినా అంతే. ఇప్పుడు జనాలు అందరినీ ఒకేలాగా డీల్ చేయకపోవచ్చు, స్టాలిన్ ని రోడ్డు మీద పడేసి కొట్టకపోవచ్చు, కానీ ఇంకో 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ అనేది ఒకటి వస్తుంది, అప్పుడు ఓటు అనేది ప్రజలకు వస్తుంది, దాంతో కొడతారు. అప్పటికి మర్చిపోతారు కదా. ఎందుకు మర్చిపోతారండి? జనాలు ఇది వరకు ఇట్లాగా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తో లేరు. హిందువులు చెప్తే ఇప్పుడు చాలా మేల్కొన్నారు, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవాళ చూడండి స్టాలిన్ ఒక మాట మాట దేశవ్యాప్తంగా ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఒకప్పుడు ఇలాంటి వ్యవస్థ లేకుండా ఇప్పుడు హిందూ ధర్మం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారేమో, హమారా ప్రసాద్ లలిత్ అనే క్వశ్చన్స్ కూడా చాలా వస్తున్నాయి బయట నుంచి. ఒకటి క్లారిటీ, వాళ్ళ క్వశ్చన్స్ తీసుకొని నేను అడుగుతున్నాను. లేదండి, క్లారిటీగా చెప్తున్నాము, మేము మత విద్వేషాలు కాదు, మతపరమైన భావనలు మా వాళ్ళలో రెచ్చగొడుతున్నాం, క్లియర్ గా రెచ్చగొడుతున్నాం. ఎందుకంటే నిద్రాణమయ్యున్న జాతిని లేపటం మీ దృష్టిలో రెచ్చగొట్టడం అయితే గనక మేము రెచ్చగొడుతున్నామని అనుకోండి. స్వతంత్ర పోరాటం చేసే టైంలో ఇదిగో బ్రిటిష్ వాడు మనకు అన్యాయం చేస్తున్నాడు, వాడిని తరిమి కొట్టండి అని చెప్పే మాట రెచ్చగొట్టడం కింద మీరు భావించినట్లయితే, ఇప్పుడు మేము చెప్పే మాటలు కూడా రెచ్చగొట్టడం. వ్యక్తుల్ని ఏం చేయలేక సంస్థల మీద వ్యవస్థల మీద పోరాటం అనేది చాలా తప్పు కదా. నిన్న ఒక మాట అన్నారు ఆయన, సండే రేట్లు సన్ హెచ్డీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం పగలు కొట్టేస్తున్నావు హైదరాబాద్ లో అని. ఆల్రెడీ కొట్టాం కూడా, అందుకే షేర్ వాల్యూ కూడా దాదాపు 23% తగ్గిపోయింది. 34% తగ్గిపోయింది. ఎందుకు తగ్గుతుంది అంటే మా పిలుపుకి హిందువులు స్పందించారు, హిందువులు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. షాపులో కూడా మొత్తం తీసేసాడు. అన్ని వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో. షాపులో వాళ్ళు సేల్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఇలాంటి మాటలు మేము చెప్తే అయినా కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి మాటలు మేము చెప్తే ఏమంటున్నారు, హిందువుల్ని రెచ్చగొట్టడం అంటున్నారు. లేదండి, వీఆర్ ఎడ్యుకేటింగ్ హిందూస్, వీఆర్ బ్రింగింగ్ అవేర్నెస్ అమంగ్ హిందూస్. దట్స్ ఇట్. హిందూ ధర్మం కోసం మీరు చేసే పోరాటం. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా, నా ఇంటికి మతం మార్పిస్తాను కూడా వస్తాడు. ఇంకోడు అంటాడు నా దేవుల గురించి పిచ్చి పిచ్చి మతం మాడుతుంటాడు. వాళ్ళని నేను ఎదిరిస్తే అది నేను మతాన్ని రెచ్చగొట్టినట్టు అవుతుందా? లేకుంటే నా కాపాడుకున్నట్టయితుందా? నేను నా ధర్మాన్ని కాపాడుకుంటున్నాను. నేను ఎవరి ధర్మాన్ని ఎవరి మతాన్ని కాపాడు. ఏ రోజైనా ఈ దేశంలో ఏ హిందువు అయినా పక్క దేశాల మీద కానీ పక్కడి మీద కానీ దాడి చేసిండా? ఒక్క చరిత్ర ఒక ఆధారం చూపించండి, ఎక్కడ కనబడదు. మా పని మేము చేసుకుంటున్నాం. అందుకే కదా ఇప్పుడు స్వతంత్రం ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత
పాకిస్తాన్లో ఇండియాలో 4% ఉన్న ముస్లిమ్స్ ఇవాళ ఎంత 20% వచ్చారు. 2% 1% ఉన్న క్రిస్టియానిటీ ఇవాళ 10% వచ్చారు. అదే పాకిస్తాన్లో ఏమైంది, ఏ 20% ఉన్న హిందువులు ఇవాళ 2% కూడా లేరు. ఓ పంజేయండి, ఎక్కడైతుంది మతోన్మాదం, ఎక్కడుంది? సుమన్ టీవీ వేదిక, ఇక్కడ మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి ఓపెన్గా చెప్తున్నాము. ఎప్పుడు బైనరేషు నాస్తికులు ఇల్లే కదా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వీళ్ళు కూడా ఉన్నారు కదా, చూసుకోండి వాళ్ళని తీసుకోండి. ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి, చర్చ మీరే పెట్టండి. వాళ్ళని మా గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయని చూపించాలనుకుంటే ఇదిగో హిందూ గ్రంథాలు ఇదిగో చూడండి అని చెప్పేసి చెప్పమని చెప్పండి. మేము బైబుల్ ఖురాన్ లో వీళ్ళు చెప్పింది అబద్ధం అంటారా, కామెంట్లలోకి వచ్చేసి మొరగటం కాదు, దమ్ముంటే స్టేజ్ మీదకి రమ్మనండి, రిఫరెన్స్ గురించి మాట్లాడమనండి. ఇప్పుడు మా నేను కూడా మాట్లాడుతున్న వీడియోలకు అంబేద్కర్ ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ ఒక్కడు కూడా నేను అడిగే ప్రశ్నకు ఒక్కడు సమాధానం చెప్తలేడు, లేదు మేము చెప్తామని ఫోన్ చేసేటోడు లేడు, లేదా మేము మేధావులు అని చెప్పుడు అంబేద్కర్ సార్ మేధావులు అని చెప్తున్నారు కొంతమంది, మేము స్వయం ప్రకటిత మేధావులు ఉన్నారు. ఒక్కడన్నా నేను సరే ప్రశ్నానికి నేను సమాధానం చెప్తారా, లేదు నేను ఎదురుకు వస్తాను, ఎప్పుడు రావట్లేదు. ఎందుకు అంటే వస్తే వాడు ఇంతకాలం 75 సంవత్సరాలు వాడు చెప్పేది ఫేక్ అని చెప్పి మన నిరూపణ అయిపోతుంది. కాబట్టి అంటే మీరు బైర్ నరేష్తో చర్చ కూర్చున్నారు కాబట్టి మీకు కొంత అర్థమై ఉంటుంది ఎక్కడ అవగాహన లోపం అనేది. కంప్లీట్గా ఫస్ట్ నుంచి కూడా అంతే ఉంది కదా, ఈ దేశానికి ధర్మానికి. ఇప్పుడు అంబేద్కర్ ఏమంటాడంటే హిందూ విగ్రహాలను కూల్చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తాడు. ఆయన ఓకే, ఆయన ఒక బుక్ లో స్పష్టంగా రాసాడు, ఆయన వాల్యూ నెంబర్ 3 స్పష్టంగా రాస్తాడు, ఆయన నేను హిందూ విగ్రహాలను పగలవటానికి ఆసక్తితో ఉన్నా అని చెప్పేసి. ఇప్పుడు ఒక మతం యొక్క ఇప్పుడు ఏమైపోయిందంటే అంబేద్కర్ని అంబేద్కర్కు చిన్నప్పటి నుంచి కూడా అంబేద్కర్ అని పేరు పెట్టింది బ్రాహ్మణులు హిందువులే, ఆయనకు స్కూల్ ఎడ్యుకేషన్కి సాయం చేసింది బ్రాహ్మణులు హిందువులే, కాలేజ్ చదువుకోవడానికి సాయం చేసింది ఫీజులు కట్టింది బ్రాహ్మణులు హిందువులే, ఆయన ఆఖరికి బయటకు పోయి చదువుకోవడానికి విదేశాలకు చదువుకోవడానికి కూడా సాయం చేసింది ఎవరు, హిందువులే. జస్ట్ ఏం చేయిందంటే పాముకు పాలు పోసి పెంచినాం మనం అంతే. ఇంకో సామెత కూడా ఉందంటే అంబేద్కర్ క్లియర్గా తిన్నింటి వాసాలకే పెట్టాడు. ఇప్పుడు నాయకుడు అనే వాడు ఎలా ఉండాలండి, హిందూ ధర్మంలో ఏదో సమస్య ఉంది దాన్ని పరిష్కరించు. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఏం చేసిండు, నెల్సన్ మండేలా ఏం చేసిండు, వాళ్ళ మతాలు పారిపోయారా, వాళ్ళ మతంలో ఉండి నల్ల వాళ్ళకు హక్కుల కోసం పోరాడిండు. అవునా, ఒబామాను కూడా ఈ అమెరికా అధ్యక్ష స్థాయికి తీసుకుపోయిండు మార్టిన్ లూథర్ కింగ్. మన నాయకుడు ఏం చేసిండు అంబేద్కర్, నాతో నీ కాదు నేను పారిపోతున్నా అని చెప్పేసి బుద్ధిస్టులో పోయిండు. అసలు రాజ్యాంగం మొత్తం ఎంతమంది రాశారు సార్? 286 మంది రాశారు. 286 మంది ఒరిజినల్ రాజ్యాంగం, ఒరిజినల్ రాజ్యాంగాన్ని దాదాపు 2-3 కేజీస్ ఉంటుంది వెయిట్, అది పార్లమెంట్ నుంచి మేము గుర్తుకొచ్చుకున్నాం దాన్ని ఒరిజినల్ కాపీని తీసి లాస్ట్కి చూస్తే 286 మంది సంతకాలు ఉంటాయి. అందులో ఒక సంతకం అంబేద్కర్ది. కామెడీ అంటే ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే ఈ 75 సంవత్సరాలుగా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చెప్తే పిచ్చ కామెడీ వస్తుంది. అంటే జస్ట్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంతే. ఇప్పుడు రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అన్నాం అనుకో, అంబేద్కర్ ఇష్టమంటారు తెలుసా, అంబేద్కర్ అంటారు. చూడరా నీకు చెప్పింది, రాజ్యాంగ కమిటీ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఆ కమిటీలో 22 కమిటీలు, ఆ 22 కమిటీలో మరి ఇంకో 10 సబ్ కమిటీలు ఉన్నాయి, ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉన్నాడు. అవును, అందులో డ్రాఫ్టింగ్ కమిటీకి. అరే ప్రసాద్, నీకు ఇవాళ ఇంత స్వేచ్ఛగా మాట్లాడి టీవీ ఛానల్ మాట్లాడుతున్న నీ హక్కులు నీకు ఇచ్చింది ఎవడో తెలుసారా, అంబేద్కర్ అంటాడు. ఎవడా నీకు చెప్పింది, హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరురా, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హక్కులు ఏ విధంగా పడ మన ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా రాసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అందరేమంటారు, అంబేద్కర్ అంబేద్కర్ అంటారు. మొన్న రీసెంట్గా ఒక ఎంఆర్పిఎస్ అనంతపురం అతను కూడా మాట్లాడాను, అతను మాట్లాడాను, ఆడియో కూడా పెట్టాను నేను వీడియోలో. ఆయన ఎంత అంటే అంబేద్కర్ పాపం వాళ్ళు నువ్వు తిట్టాలంటే కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, ఇలా నువ్వు రాంగ్ ట్రాక్లో తీసుకుపోయి వీళ్ళందరూ అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కోసారి. రిజర్వేషన్ తీసుకొచ్చింది అంబేద్కర్ ఆట. అసలు అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చే దేశం ఇది, అంబేద్కర్ పుట్టక ముందు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండే. 75 సంవత్సరాల నుంచి మారిన రాజ్యాంగం ఈ రోజు అమారా ప్రసాద్ గారి వల్ల 75 సంవత్సరాల్లో రాజ్యాంగం చాలా మారిందండి, మారలేదని జిల్లాల స్థాయి నుంచి మండల స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి అన్నారు కాబట్టి. ఒక్క నిమిషం రోషన్ గారు, రాజ్యాంగం మారలేదు అన్నది అబద్ధం అండి. రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని కంప్లీట్ గా మార్చారు. ఎందుకంటే సోషలిస్ట్ సెక్యులర్ అనేది మొదట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు లేదు. ఆ పీటికలో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి. అలాంటిది 76వ సంవత్సరం 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా మొత్తం సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు యాడ్ చేసి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేశారు. ఇది కాకుండా రాజ్యాంగం 120 అమెండ్మెంట్స్ చేశారు ఇప్పటిదాకా.
ఇంకా ఎన్నో మారుస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట రాగానే మాత్రం ఈ అంబేద్కరిస్టులు ముసుగులో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫేక్ అంబేద్కరిస్టులు కావచ్చు, కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు. అరే రాజ్యాంగాన్ని మార్చాలంటావని చివరికి మన కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి మీద కూడా పెద్ద రివోల్ట్ తీసుకొచ్చారు. సరే మారుస్తాడు మార్చకపోతాడు తర్వాత విషయం అండి, అసలు మార్చాలి అని నేను కోరుకోవటం, ఆ కోరికను నేను ప్రకటించుకోవటం అంత పెద్ద నేరమా? ఈ దేశంలో మాట్లాడితే మాకు వాక్ స్వాతంత్రం ఉందని హిందూ ధర్మాన్ని తిడతారు, మతాలను తిడతారు, దేవుళ్ళని తిడతారు, కానీ మాకు రాజ్యాంగాన్ని మార్చమని అడగటం మాత్రం ద్రోహమా? ఏం మాకు లేదా వాక్ స్వాతంత్రము? అడుగుతాం. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక చర్చ పెట్టండి. ఎందుకు మార్చాలో మేము చెప్తాం, ఎందుకు మార్చొద్దో మీరు చెప్పండి. ఎవరు వాదన నచ్చుద్దో ప్రజలకు చూస్తారు. అరే ప్రజాస్వామ్యం అంటేనే చర్చలు కదా, అసలు చర్చకే తావు లేకుండా బెదిరింపులు ఏంటి, భయపెట్టాలి ఏంటి, చంపేస్తానంటే ఏంటి? పైగా అంబేద్కర్ గారి విషయంలోకి వచ్చేప్పటికి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ఆయన రాసిందనే తప్పు పడతావా అంటారు. అరే ఆయన ప్రపంచ మేధావి కాదు, ఆయన చదువుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో బహుశా దానిలో మేధావి అయితే అయ్యి ఉండొచ్చు. ప్రపంచంలో అన్ని టాపిక్లకి ఆయన చదువుకున్న వ్యక్తి కాదు. ఈరోజు హిందూ గ్రంథాల గురించి ఆయన పరిజ్ఞానం ఎంత అనేది ఆయనకు సంబంధించిన రిడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ చదివితేనే అర్థమవుతుంది. ఆయనకి సబ్జెక్ట్ అర్థం కాలేదు. అదే రిడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ రాసే ముందు మాబోటోళ్ళని ఎవరైనా అడిగుంటే ఉండేది కాదు. యాంటీ అంబేద్కరిస్ట్ అవడానికి కారణం యాంటీ అంబేద్కర్ బలమైన కారణం ఎక్కడ 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 మీకు ఆ విత్తనం? విత్తనం మూలం కాదండి. ఇప్పుడు మాకు ఇంతకాలం ఏం చేసినామంటే అంబేద్కర్ని చూపించిన కోణం ఉంది కదా, అది ఇదే కావచ్చేమో, ఇదే కావచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ప్రపంచ విజేత ఎవడు అన్నాం అనుకో, తక్కువ అని చెప్తాం అలెగ్జాండర్ అని. కానీ వాడిని భారతదేశం మీద దండయాత్ర వచ్చిన చిత్తు చిత్తుగా ఒడగొట్టిన రాజు పేరు ఒకటి తెలుసా? అది వాడు మొత్తం మన పాఠ పుస్తకాలు లేదు, కానీ ప్రపంచ విజేత అని చదువుకుంటున్నాం. పురుషోత్తముడు మన భరతుడు, ఈ దేశానికి ఇవాళ భారత్ అని పేరు పెడుతున్నాడు. ఆ భరత్ ఆయన ఆయన ఎంత పెద్ద రాజు, మొత్తం ప్రపంచాన్ని జయించిన రాజు ఆయన, ఒకటి తెలుసా? అంటే మనకు తెలియకుండా మనకి ఎన్నో నేర్పించి రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళారు. ఇవాళ అసలు నిజమేనా అని చెప్పి మేము ఆ కరోనా పుణ్యం, అదంతా కరోనా పుణ్యం, అది ఆ కరోనా అప్పుడే మీకు కూడా స్టడీ చేయడానికి జ్ఞానోదయం కలిగింది. ఆ కరోనా రావడం ఏమో కానీ ఈ బుక్స్ చదివే అలవాటు బాగుంది. ఈ కరోనా టైం లేచిన అంటే మొత్తం ఇక అంబేద్కరు, మనధర్మశాస్త్రం, రాజ్యాంగం, దీని మీద మొత్తం కూర్చున్నాం. ఇక ఒరే ఇన్ని బొక్కలు పెట్టుకొని వీళ్ళు పొద్దున్న లేవైనా మన మీద సరేంద్రా బాబు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. పోయేదేముంది పోయేదేముంది వాస్తవం చెప్తున్నాం మేము, మేము అదే చెప్తలేము. ఒకటి హమారా ప్రసాద్ ఎక్కడ కూడా ఏ ఫేక్ చెప్పలేదు, ప్రతి ఒక్క దానికి ఒక రిఫరెన్స్. ఆ పుస్తకం కూడా ఎవడో పనికి మాలినాడు ఎల్లయ్య కొల్లయ్య రాసినాడు కాదు, అథెంటికేట్ గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాల నుంచి ఇస్తున్నాను నేను రిఫరెన్స్. ఇంకేం కాదు, ఫ్యూచర్ జనరేషన్ సమర ప్రసాద్ గురించి మాట్లాడుకోవాలి, పాఠ్యాంశాలు పాఠ్యాంశ ముఖ్యాంశాల్లో కూడా ఉండాలి మనం అనే వాళ్ళు పెట్టుకున్నారా, కంకణం కట్టుకున్నారా? నాకు అటువంటిది ఆలోచన లేదు, అంత పెద్ద ఆలోచన అయితే నేను పోలేదు. కానీ ఒకటి ఏంటంటే సొసైటీలో మార్పు రావాలా, సొసైటీలో మార్పు రావాలి వస్తుందండి 100%. ఇప్పుడు 200 సంవత్సరాలు మనము స్వతంత్ర పోరాటం చేసినాం, ఒక్కడితేనే స్టార్ట్ అయింది. ఇవాళ చెప్తున్నానండి, ఇవాళ 10 సంవత్సరాల క్రితము ఒక మాట చెప్తున్నానండి, హిందూ ధర్మంలో క్రిస్టియానిటీ ఎంత దాడులు చేసినాడండి. ఈరోజు క్రిస్టియన్ ఒక బైబిల్ పెట్టుకుని వీధులు రావడం భయపడుతున్నాడు. ఈ 10 సంవత్సరాలు కష్టపడ్డది హిందూ సంవత్సరాలు అన్ని కష్టపడి, ఈ 10 సంవత్సరాలు మరి 10 సంవత్సరాలు స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి పరిస్థితి? ఇవాళ క్రిస్టియన్ బైబిల్ ముట్టుకొని మా హిందువులు కాలనీకి రావడం భయపడుతున్నాడు. బైబిల్ నుంచి వీళ్ళు అడిగే ప్రశ్నలు మన సమాధానం లేవు అని చెప్పేసి, అంటే ఆ రోజులు వేరు, ఇప్పుడేమో జాతీయ పార్టీలు ఒక సిద్ధాంతం తీసుకొచ్చి ఓట్లు కొల్లగొట్టుకుంటున్నాయి, ప్రాంతీయ పార్టీలు ఒక సిద్ధాంతం కూడా అంతే ఉన్నాయి కదా, అప్పుడు కాంగ్రెస్ కూడా అంతే కదా, అప్పుడు కాంగ్రెస్ కూడా అంతే ఉండే కదా. మనకి అది కాదు, మనం సొసైటీలోకి మనము అవేర్నెస్ తీసుకొని పోవడం మేము ఇంపార్టెంట్. ఆ తర్వాత ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఇది ఒక పెద్ద అవేర్నెస్ అవుతుంది. అసలు నాయకుల్లో రాలేని మార్పు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? సార్ ఒకటి, ఓటు బ్యాంకు ఉన్న రోజులు రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ప్రశ్నించు. ఇప్పుడు అంబేద్కర్ ఏం చెప్పిండు సార్, రిజర్వేషన్ రాజ్యాంగం రాశారు కదా, ఆ రిజర్వేషన్ 10 సంవత్సరాలు పెట్టండి చాలు అన్నాడు. మరి ఇప్పటి వరకు రిజర్వేషన్ 70 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు రిజర్వేషన్ తీసేయాలి? ఎవడన్నా పోయి రిజర్వేషన్ ముడితే అని ప్రభుత్వం కూలిపోతుంది. వాడేమనుకుంటాడు, మనకు అవసరం ఆరబోయే దాన్ని ముట్టడు అనుభవించుకోండి. మనకేం చేసింది మన ఓటు బ్యాంక్ మన మీ ఒపీనియన్ ఏంటి రిజర్వేషన్ మీద? రిజర్వేషన్స్ చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అని చెప్పి చాలా మంది అనుకుంటారండి, కాదండి, ఇది కాంప్లెక్స్ సబ్జెక్ట్ కాదు, కాంప్లికేటెడ్ గా తయారు చేయబడ్డ సెన్సిటివ్ కాదండి, అసలు సెన్సిటివ్ కానే కాదు. ఒక మాట అన్నారు,
సింపుల్ గా ఒకటి రాజకీయ నాయకుడు మాలంటోళ్ళు పీక్ చేస్తారు. రిజర్వేషన్స్ విషయంలో డాక్టర్ క్లియర్ గా మాట చెప్పారు, రిజర్వేషన్స్ 10 సంవత్సరాలు పెట్టాలని చెప్పేసి చెప్పారు. 10, 20 అయింది, 20 ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది. రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. 75 సంవత్సరాల రిజర్వేషన్స్ తర్వాత కూడా ఈ రోజు కన్నా సరే కొన్ని కులాలు వచ్చి మా రిజర్వేషన్స్ వల్ల మేము బాగుపడ్డాము, రిజర్వేషన్స్ ఆపేయండి మాకు చాలండి మా కులానికి అని చెప్పి ఒక్కడు ఒక్కడన్నా వచ్చాడా అడిగేది రాలా. పైగా ఇంకా కొన్ని కులాలు మమ్మల్ని బీసీల నుంచి ఎస్సీల్లో చేర్చండి, ఎస్సీల నుంచి ఎస్టీల్లో చేర్చండి, మమ్మల్ని కూడా బీసీల్లో చేర్చండి అంటూ కొత్త కొత్త డిమాండ్స్ తోటి వస్తున్నారు. అంటే ఏంటి, 75 సంవత్సరాల నుంచి ఓ సిస్టమ్ ఫెయిల్ అయిందంటే ఇది మార్చి ఇంకో సిస్టమ్ని తీసుకొద్దామన్న కనీస ఇంగితం లేని వీళ్ళని ప్రభుత్వాలు అనాలా, పాలకులు అనాలా? రిజర్వేషన్ పాలసీ ఫెయిల్డ్ 75 సంవత్సరాల భారతదేశంలో. కొత్త డిమాండ్ ఇప్పుడు రిజర్వేషన్ వాళ్ళకు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంది ఎవరు, మనమే కదా. ఎవరండి, ఎవరు మాట్లాడదు. రోషన్ గారు, రోషన్ గారు వాటిని సమర్థించింది ఎవరు, మనం కాదా? కాదండి, రోషన్ గారు ఒక నిమిషం, మీరు సమర్థించలేదా? రోషన్ గారు ఒక నిమిషం, రిజర్వేషన్స్ కేటగిరీ అని చెప్తాను. ఈ రిజర్వేషన్స్ అడ్డం పెట్టుకుని చదువుకోండి, ఈ రిజర్వేషన్స్ అడ్డం పెట్టుకుని లోన్లు తీసుకోండి, ఈ రిజర్వేషన్స్ అడ్డం పెట్టుకుని ఎదగండి, అంతవరకు ఓకే. కానీ ఎదిగిన తర్వాత కూడా వాళ్ళే రిజర్వేషన్స్ వాడుకుంటుంటే కొత్త వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఎప్పుడు అందుతాయి? ఒకడు ఎమ్మెల్యే అవుతాడు రిజర్వేషన్స్ పెట్టుకుని, మంత్రి అవుతాడు, ఇంకా పెద్ద పదవులు వస్తాయి, ఎంపీలు అవుతారు, రాష్ట్రపతి కూడా అవుతారు, ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు, అయ్యే పిల్లలకు కూడా అదే రిజర్వేషన్ కొనసాగుతూ ఉంటే ఇక కొత్త వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఎందుకు అందుతాయి? ఎప్పటికి పూర్తవుతుంది? ఎప్పటికీ అవ్వదు. కాబట్టి రిజర్వేషన్స్ ఈజ్ నాట్ కాంప్లెక్స్ సబ్జెక్ట్, అదొక దరిద్రం అంతే, ఇక తీసేయాలి. టాలెంట్ ఉన్నోడికి 95% రావాలి, టాలెంట్ లేనోడికి 50% వచ్చినా చాలు. బ్రో నేను ఏమంటానంటే రిజర్వేషన్ అనేది దేశ అభివృద్ధికి వినాశనాన్ని కలిగించేది. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, లేకపోతే ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకి 35 మార్కులు పాస్ అయితే వారికి డాక్టర్ ఇంజనీర్ ఇచ్చినాం అనుకోండి, వాడు ఏం చేస్తాడండి? వాడు అంటే 90 మార్కులు వచ్చినాడు ఏం చేస్తాడు? అప్పుడు చెప్పాను నేను, 90 మార్కులు వచ్చినాడు ఏం చేస్తాడు? ఈ దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సర్వీస్ చేస్తాడు వాడు. ఈ రోజు దేశం పారిశ్రామిక మేధావి, ఒక మేధావిని మనం వెలగడుతున్నామా లేదా? మనం దేశాన్ని అదే 35 మార్కులతో ఒక టీచర్ ఉద్యోగం వచ్చింది, వాడు రోజుకు 4 క్లాసులు చెప్తాడు, క్లాస్లో 50 మంది ఉన్నారు, 4 క్లాసులు 200 మంది విద్యార్థులకు ఒక టీచరు, వాడే 35 మార్కులతో పాస్ అయితే వాడు ఏం చెప్తాడు వాళ్ళకి చదువు? అట్లా ఇప్పుడు 30 సంవత్సరాలు పనిచేసినంటే ఎన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం ఇవ్వాలా? ఏం చేస్తున్నాం? రిజర్వేషన్ వల్ల దేశ అభివృద్ధి నాశనం చేస్తున్నావా లేదా? 100% రిజర్వేషన్ ఉండొద్దు. అండ్ ఇప్పుడు కొత్త డిమాండ్ చేస్తున్నారు రిజర్వేషన్స్ ని ప్రైవేట్ సెక్టర్ లో కూడా తేవాలి అని చెప్పేసి, నా డబ్బులతో నేను పెట్టుకునే వ్యాపారంలో ప్రభుత్వం వాణి పెట్టుకో ఈని పెట్టుకో అంటే రేపు నాకు లాస్ వస్తే ప్రభుత్వం భరిస్తుందా? అడిగేవాడికన్నా ఉండాలి కనీసం, పెట్టేవాడికి ఎట్లాగూ ఉండదు, అడిగే ఓట్ల కోసం ఏమైనా చేస్తాడు, అడిగేవాడికన్నా ఉండాలి ఇంగితం. మొన్న ఒక లేడీ, ఇక పేరెందుకు లేదు కానీ, ఆవిడ చెప్తున్నది దళిత అన్నమాట, ఆమె ఎస్సీ, ఆమె చెప్తుంది సినిమాల్లో కూడా రిజర్వేషన్ కావాలి దళితులకు. ఒకసారి అసలు ఎక్కడ పోతున్నారు మీరు, ఏడికి పోతున్నారు? సినిమాల దళితులకు రిజర్వేషన్ ఏంటి? అంటే హీరోకి విలన్కి కూడా రిజర్వేషన్ ఇవ్వాలా? వాడు సినిమా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసిన పిచ్చోడు ఆవిడ, అసలు ఏడికి పోతుంది సమాజం? ఎవరు డబ్బులు ఏంది అసలు? ఇప్పుడు నిజంగా ఇవాళ మళ్ళీ ఇదే దళితులు ఏమంటారు, మళ్ళీ మా అంబేద్కర్ ఏమని చెప్తారంటే పొద్దులు ఇవ్వకుండా ఒకటే మాట, దళిత ఏది మన కులరహిత సమాజం కావాలి, కులరహిత దేశం కావాలి మాది అంటాడు. మళ్ళీ పొద్దులు లేవని వాడు అంటాడు, నేనేసి నేనేస్టీ అని చెప్తాడు వాడు, నాకు ఆకులు కావాలా ఈ ఆకులు కావాలా అని చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు నిజంగా అంబేద్కర్కి రాజ్యాంగం రాసే 6 ఛాన్స్ ఆయనకు, ఆయన అయితే రాయలేదు, బై ఛాన్స్ వీళ్ళు చెప్తున్నట్టు. నేను ఒకటే ప్రశ్న వాళ్ళకి అడుగుతుందంటే అంబేద్కర్ నిజంగా ఆ రోజు రాజ్యాంగం రాసి ఉంటే ఒక్క ఆర్టికల్ రాసి అయిపోతుండే కదా? ఈ దేశంలో ఈ రోజు నుంచి కులాలు లేవు, నువ్వు అయితే నువ్వు హిందూ ఏదైనా ఒక మతం సంబంధించిన ఉండాలి, నువ్వు అయితే హిందూ క్రిస్టియన్ ముస్లిం, నువ్వు సిక్కు కావచ్చు బుద్ధిస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు, పేదరికంలో ఉన్నోడికి రిజర్వేషన్స్ అయిపోతుండే కదా? అవునా కాదా? ఎందుకు వెళ్ళకపోయింది అది ఇండియా? కానీ అదే కులం అని చెప్పేసి అదే నీకు ఇంత పర్సెంట్ ఏది, ఎస్సీకి అయితే ఇంత, ఎస్టీకి అయితే ఇంత, బీసీకి అయితే ఇంత, ఓసీకి ఇంత, కనుకు సావాన్ రా అని చెప్పి వదిలిపెట్టిండు. అంటే ఇండియాలో ఇన్ని రూల్స్ మాట్లాడాం అనుకోండి, కుల విధ్వాంసులు ఏదైనా అనుకోనివ్వండి, నిజం మాట్లాడకపోతే అబద్ధాన్ని రాజ్యం అయిపోతుంది ఖచ్చితంగా. మా రోజున ప్రైవేట్ రిజర్వేషన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఎలా అయితే ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కారణంగా డిజర్వ్డ్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ కారణంగా అవకాశాలు రాక విదేశాలు పారిపోతున్నారో, అలాగే ఈ పెట్టుబడిదారులు కూడా ఎవరైతే ఉంటారో, రేపు వ్యాపారాలు పెట్టేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ దరిద్రాలన్నీ మనకెందుకురా బాబు, ఇదేదో విదేశాల్లో చేసుకుంటే పోద్దని దేశం దాటి వెళ్ళిపోయేలాగా చేసి ఈ దేశాభివృద్ధిని కూడా నాశనం చేయాలని చెప్పేసి కొంతమంది కుట్ర చేస్తున్నారు విదేశీ శక్తులు, వాళ్ళకి వీళ్ళు అమాయకత్వంతో తోడ్పడుతున్నారు అంతే.
అంటే 75 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామని ఒక సెన్సిటివ్ మ్యాటర్ అనుకోవచ్చు దీన్ని. మీరు అన్నారు కరోనా టైం నుంచి నాకు కొంచెం అవగాహన వచ్చింది దీని మీద పోరాడాలి అని. ఎంతమందిని మార్చగలిగారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు వచ్చే కాల్స్ కావచ్చు లేకపోతే నా యూట్యూబ్లో కావచ్చు లేకపోతే ఈ బహిరంగ నరసింహ జరిగిన ఇంటర్వ్యూ బాగా నాకు ప్లస్ అయింది. నాకు చాలా అంటే చాలా అవేర్నెస్ తీసుకొచ్చింది జనాల్లో. నేను పర్సనల్గా పెట్టిన వీడియోల కంటే ఇది బాగా అవేర్నెస్ తీసుకొచ్చింది. సార్ నేను ఎస్సీ సార్, నేను అంబేద్కర్ ఇస్తున్నాను సార్, కానీ మీ వ్యూ చూసిన తర్వాత నాకు అంబేద్కర్ అంటే అసహ్యం కలిగింది సార్ అని కామెంట్స్ ఉన్నాయి అందులో. ఓకే, అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను నేను. బైర్ నరేషన్ తట్టుకోలేక స్టూడియో నుంచి బయటకు వెళ్ళిపోయారంటే మీరు అసలు నేనా లేదండి. బైర్ నరేషన్ తట్టుకోవడానికి నన్ను తట్టుకోవాలంటే ఆయనకు ప్రాబ్లం, నన్ను తట్టుకోవాలి. శక్తి ముందు మీరు చాలా చిన్నగా అయిపోయారు అనిపించి కొంచెం అనిపించింది అని జనం అంటే స్టూడియోలో అడగండి. స్టూడియోకి ఫోన్ చేయండి, నా ముందే ఫోన్ చేయండి. మీకేమనిపించింది వాళ్ళతో చర్చగా? దురదృష్టవశాత్తు భారతదేశంలో ఒక ట్రెండ్ నడుస్తుందండి, ఎవడైతే హిందుత్వాన్ని తిడతాడో వాడు మేధావి అనిపించుకుంటున్నాడు. ఓకే, అంతే తప్ప స్వతహాగా వాళ్ళు మేధావులు కాదు, వాళ్ళకి మేధస్సు లేదు. ఈ రోజున బైర్ నరేష్ ఇక్కడే కూర్చుని ఉంటే స్పాంటేనియస్ గా నేను ఒక 4 క్వశ్చన్లు అడిగితే టక్మన్ తన సమాధానం చెప్పలేను. ఒక 4 అడగండి చెప్తాను, లైన్ లో తీసుకోండి. లైన్ లోకి వస్తే నేను లైన్ లో తీసుకోవాలి. లైన్ లోకి వస్తే ఖచ్చితంగా మీకు వచ్చాడండి లైన్ లోకి. ఒక నిజం నేను ఒకటే ఒక ప్రశ్న అడతా. నేను మీ ఫోన్ బైర్ నరేష్ నంబర్ లేదు నాన్న, బైర్ నరేష్ నేను ఒకటే మాట్లాడతా. అడగండి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బైర్ నరేష్ ఏమన్నాడు? బైర్ నరేష్ గారు మొత్తం జరిగింది. హలో సార్, నేను రోషన్ అండి సుమన్ టీవీ నుంచి. బాగున్నారా బ్రదర్? ఒక 4 క్వశ్చన్లు అడుగుతాను, మీకు సమాధానం చెప్పాలి. నేను లలిత్ గారు ఒక 4 క్వశ్చన్లు అడుగుతారంట మిమ్మల్ని. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి అండి లలిత్ గారు. నేను అడుగుతా క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది, అడగండి. శ్రీకాంత్ నరేష్ గారు నమస్కారం అండి. హలో నరేష్ గారు, కట్ చేస్తారు. ఒకటండి, స్పాంటేనియస్ గా అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పేంత సత్తా ఉంటే వాళ్ళ స్టోరీ ఇంకోలా ఉండేదండి. వాళ్ళు ఫిక్స్ అయినది అంటే ప్రీ కన్సీవ్డ్ నోట్స్ కొన్ని ఉంటే. నరేష్ గారు హలో, నరేష్ గారు ఒక్క నిమిషం అంతే, ఒకే ఒక్క నిమిషం ఉండండి. అలా నేను మీకు ముందే చెప్పా ఉండదండి అని చెప్పి నన్ను బెదిరించుకోలేకపోయినా కాదు. ఇప్పుడంటే తను డయాస్ మీద ఉన్నాడు రోషన్ గారు, తర్వాత వెళ్ళండి. ఇదే డయాస్ మీద కూర్చుందో, నలుగురం కూర్చుందో, అంతే. సో ఎనీహౌ ఈయన ఏదో ఒక ఫంక్షన్ లో ఉన్నాను, నేను దేనికైనా సిద్ధం అంటున్నారు కాబట్టి నెక్స్ట్ లైవ్ లో రాకపోయినప్పటికి కూడా డిబేట్ కి ఇక్కడికి వస్తే సిద్ధంగా మీ ఇద్దరు మళ్ళీ రావటానికి. ఇప్పుడు అంటే సై అంటారా? 100 క్వశ్చన్ అడిగింది హమర ప్రసాద్ గారు. మీ వెనకున్న బలం ఏంటి, మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న శక్తులు ఎవరు అసలుకి? జై శ్రీరామ్. ఓకే, అంతే. నేను నమ్మిన సిద్ధాంతం, నరేషన్ కొట్టించింది కూడా మీ సిద్ధాంతమేనా? బరాబర్ బరాబర్. హిందూ సమాజంలో కొట్టిర్రు, అది మేము కొట్టినాము ఆయన కొట్టిండు ఇలాంటి మాటలు ఎందుకులే, కానీ హిందూ సమాజం మంచి తోమింది. సో పార్ట్ 2కి బైర్ నరేష్ వచ్చిన, బైర్ నరేష్ దొరికాడు. ఉదయనిధి స్టాలిన్ కి కొంచెం సెక్యూరిటీ అన్ని ఉంటాయి కదా, అంతే. దొరికితే ట్రీట్మెంట్ ఎవరికైనా ఒకటే ఉంటది, దొరికినప్పుడు ట్రీట్మెంట్ ఉంటది, లేదంటే ఓటు అనేది ఉంది కదా అప్పుడు ఉంటది, ఓటుతో వాష్ చేస్తారు అన్నమాట. బైర్ నరేష్ గాని వచ్చి కూర్చుంటాను ఇక్కడే అని చెప్పేసి అంటే బ్రదర్ నాట్ ఓన్లీ బైర్, అంబేద్కర్ ఎవరైనా సరే, కదిరి కృష్ణ కావచ్చు, రెంజల రాజేష్ కావచ్చు, ఎవరైనా సరే, ప్రొఫెసర్ కాసిం కావచ్చు, ముఖాలతో మాట్లాడి ఉంది మాకు. మీరు చెప్పింది ఇంతకాలం, మీరు చెప్పింది అబద్ధం అని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అసలు వాళ్ళు వన్ సైడ్ కూర్చోబెట్టి తీసుకున్నామన్నా రెడీ అండి. కూర్చోబెట్టి ధర్మంలో ఉన్న లోపం ఏంటో చెప్పండి. బస్, అది ఆయన చూస్తారు, నేను ఇది చూస్తా. వంకర ప్రశ్నలకి టక్కర సమాధానాలకి పార్ట్ 2లో మేము ఏదైనా సిద్ధమే అంటున్నారు కాబట్టి. వంకర ప్రసాద్ గారు అండ్ ప్రశ్నలకి వాలిడ్ సమాధానాలు.
మీ భాషలో ఏదైనా కావచ్చు, మా భాషలో అయితే అదే. సో పార్ట్ టూ లో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. అండ్ ఎండింగ్ ఏమిద్దాం అనుకుంటున్నారు? మా పోరాటం ఆగదు ఖచ్చితంగా. ఇప్పుడు వరి నాగేశ్వరం మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఎప్పుడైతే అంబేద్కర్ ఇష్టకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినావో నువ్వు అంబేద్కర్ ఇష్టకు వ్యతిరేకం అవుతావు, వాళ్ళతో శత్రుత్వం వస్తుంది అన్నాడు. శత్రుత్వం వచ్చినా నాకు అవసరం లేదు వాళ్ళతో, నాకు మిత్రత్వం కూడా నాకు అవసరం లేదు వాళ్ళతో. రిజర్వేషన్ మీరు తీసుకోవట్లేదు? నేను తీసుకోలేదు, ఇంతవరకు తీసుకోలేదు. మా నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఉన్నప్పుడు, నేను జాయిన్ అయినప్పుడు నా స్కాలర్షిప్ అవకాశం ఉండే, నేను స్కాలర్షిప్ ఫామ్ తీసుకొని మా ఇంటికి వెళ్ళాను. కాకపోతే మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటాడు, మా ఫాదర్ కూడా చెప్పాడు మనకు అవసరం లేదు, నీకు ఏం కావాలో ఖర్చు పెట్టే కెపాసిటీ నాకు ఉంది, నువ్వు ఇంకోసారి మాత్రం రిజర్వేషన్ ఈ స్కాలర్షిప్లు మాత్రం వాడకు అని చెప్పిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవెన్ నా పిల్లలు కూడా వాళ్ళు ఇంతవరకు ఇంతలోనే వాళ్ళే, భవిష్యత్తులో వాడుతుండొచ్చు. నేనైతే ఒకసారి వాడదామని చూస్తున్నా, ఒకసారి వాడమని చూద్దామని చూస్తున్నా. అది ఉంది తీసేస్తే నాది కూడా వాడ కదా. ఓకే, అయితే మా దగ్గర నుంచి అయితే ముసుగులో గుద్దులా టీం లేదండి మాకెవరికి కూడా. ఒకసారి వాడుకోవటం తప్పు కాదు, ఒక తరం వాడుకోవటం కూడా తప్పు కాదు. ఇన్ఫాక్ట్ ఒకసారి కాదు, ఇవాళ నా పిల్లలు వాడుకోవటం తప్పు కాదు, కానీ తరతరాలు మేము వాడుకుంటూనే ఉంటామంటే ఎప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఎప్పుడు ఇంకా మీరు దాన్ని సాచురేషన్ పాయింట్ కి తీసుకెళ్ళినట్టు? ఇంకోటి, మీరు వాళ్ళకి శత్రువులు అవుతారు వీళ్ళకి శత్రువులు అవుతారు అంటారు, వాళ్ళకి వీళ్ళకి మేము శత్రువులు అవటం కాదండి. ఈ హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఆల్రెడీ శత్రువులు అనుకుంటున్నాం, ఆల్రెడీ శత్రువులు అనుకుంటున్నాం. లేకపోతే వాళ్ళు వాళ్ళు కొట్టుకు చేస్తారు, మేము ఇద్దరం చూస్తూ ఉంటాం అంతే కదా. అలాంటి దొంగ యుద్ధాలు మన వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే ధర్మ యుద్ధం ఎప్పుడు క్లియర్ గా ఉంటుంది. వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. వాళ్ళ మధ్యలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలియదు కదా. మా యుద్ధం మాకు స్ట్రైట్ గా ఉంటుందండి. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుషులో కూడా ఒక డైలాగ్ ఉంది, ధర్మ ధర్మాధర్మాల సంఘర్షణ వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండటం లేదా తటస్థంగా ఉండటం కూడా అధర్మానికి సపోర్ట్ చేసింది అంత సమానం. కాబట్టి మేము అలా చెయ్యం. విఆర్ క్లియర్, విఆర్ ఆన్ ద ధర్మ సైడ్. సో ఎనీహౌ, పార్ట్ టూలో మళ్ళీ బయలు నరేష్తో మీ మిత్రుడితో ఇక్కడ కూర్చున్నాం. సో ధర్మం గెలుస్తుందో, మీకు ఒక సవరణ, అధర్మం గెలుస్తుందో, జ్ఞానం గెలుస్తుందో, విజ్ఞానం గెలుస్తుందో చెప్పండి సార్. ఒక్క సవరణ, బైరేని ఫిక్స్ కాకండి, రాలేదనుకోండి వేరే వాళ్ళు. ఓకే, స్టాప్ కావద్దు. అంటే ఇప్పుడులో ఉన్న తెలివితేటలో అవగాహన మాట్లాడే ప్రతి వాడు తెలివైనవాడు అనుకోకూడదు. ఒక్కొక్క ప్రసంగం అంతటే పిహెచ్డీలు చేశారు సార్ ఆయన. చూడండి సార్, నేను మాట చెప్తున్నా, పిహెచ్డీ నేను మాట చెప్తున్నాను సార్, నేను మాట చెప్తున్నానండి. పిహెచ్డి అనేది ఎట్లుందంటే ఇవాళ మన ఉస్మాన్ యూనివర్సిటీ ఏ విధంగా అయిపోయిందంటే, ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ వాల్యూ, ఇలా మన యూనివర్సిటీ వాల్యూ చాలా పడిపోయింది ఇవాళ. గొర్రెది ఒకప్పుడు ప్రపంచంలో మా మంచి యూనివర్సిటీతో పాటు మనం పోటీ పడేది, ఇవాళ పోయింది. ఏం లేదండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రొఫెసర్లను వాళ్ళను వీళ్ళను బెదిరి చేయడం, ఇయ్యకపోతే ఏ ఇంకేదో ఏదో ఏదో కేసులు వేస్తామని చెప్పి బెదిరించుకొని, ఏది ఏదొకటి ఏదొకటి దాంట్లో వీడు ఇప్పుడు పోయి చదివింది ఏముండదు, ఏముండదు. పిహెచ్డీ వేసినప్పుడు నెలకు 30,000 50,000 వస్తాయి డబ్బులు ఇంటికి, ఆ దామే బతకడం, అది అయిపోయంగానే పిహెచ్డీ పట్ట తీసుకోవడం, తీసుకోకపోతే వాళ్ళని ఏదో ఒకటి వాళ్ళని ఇబ్బంది చేస్తారు, వాళ్ళను ఏది అధ్యాపకులను ఇబ్బంది చేస్తారు. మాకెందుకు రాబోయి లేదని చెప్పేసి వీళ్ళకి ఏదో ఒక పిహెచ్డీ ఇచ్చి పంపించేస్తుంటారు. పిహెచ్డీ వీళ్ళందరికీ బయటకు రారు. సరే, ఇప్పుడు పిహెచ్డీ చేసినావు, ఎందుకు చేసినావు? ఆ పిహెచ్డీ ఏ సబ్జెక్ట్ మీద చేసినా సర్టిఫికేట్ వచ్చేది పని చేయడు, మళ్ళీ పిహెచ్డీ చేస్తాడు ఇంకోటి, మళ్ళీ నెల కాగానే ఒక 30,000 50,000 డబ్బులు కావాలి నెల కాగానే. మేధావులతో పోరాడుతున్నాడు కదా, అదే తన పోరాటం. అది పిహెచ్డి అనేది ఉంటుంది అని చెప్తున్నాడు, మాకు ఆ పిహెచ్డి లేదంటున్నాడు కాబట్టి, తను బాగా మేధావి చదువుకున్నవాడు అంటున్నాడు కాబట్టి, ఆ పిహెచ్డి తోటి చక్కగా ఒక గ్రూప్ వన్ లేదా సివిల్స్ దమ్ముంటే కొట్టి, అప్పుడు ఇదిగో నేను కొట్టాను నా సబ్జెక్ట్ అని చెప్పమానండి. క్లర్క్ కూడా కొట్టాడు. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? సర్టిఫికేట్ రిజర్వేషన్ చదువులు సార్ అవన్నీ. సర్టిఫికేట్ అనేది ఒక పేపర్, ఆ పేపర్ రావాలంటే ఇంకొన్ని పేపర్లు అవుతాయి ఖర్చు. మీ ఇంకో మిత్రుడు లలిత్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు నేను మీ అదే మూడో మిత్రుడు రోషన్ కూడా ఉన్నాడు. సో డిబేట్ లో మేము కూర్చుంటాము, బై నరేష్ గారికి వచ్చే దమ్ము ఉందా అని అడిగారు. నాకు దమ్ము, దగ్గు, ఎయిడ్స్, ఎలాంటి పనికిమాలిన రోగాలు లేవు. నాకు దగ్గు దమ్ము ఉన్నప్పుడు తగిన డాక్టర్ దగ్గరకు పోతారు, కానీ వీళ్ళు దగ్గు దమ్ము డాక్టర్ లాభర గారు ఏమి కామెడీ చేస్తారు స్టూడియోలో. ఇంకొకటి, లలిత్ గారు ఒక 4 క్వశ్చన్లు అడుగుతారంటే మిమ్మల్ని ఆన్సర్ చెప్పగలరని అడిగారు, ఒకసారి ఇస్తున్నాను చూడండి.
నరేష్ గారు నమస్కారం. ముఖ్యమంత్రి గారు జుట్టు పట్టుకొని అడుగుమను. నరేష్ గారు నమస్కారం. నీ జుట్టు పట్టుకొని అడుగుదామని మేము అడుగుతాను. నరేష్ గారు నమస్కారం. నరేష్ గారు ఇదే ప్రాబ్లం. ఈయన మాట్లాడినప్పుడు అరుస్తా ఉంటాడు. దేవుడి పేరు చెప్పి అడుక్కు తింటున్నానా అంటున్నాడు. దేవుడి పేరు చెప్పాడు. దేవుడు లేడనే పేరు చెప్పి అడుక్కు తింటున్నాడు. దేవుడి పేరు కాదు, దేవుడు లేడనే పేరు చెప్పి అడుక్కు తింటున్నాడు. ఈయన మరి మాట్లాడనియట్లేదు. నరేష్ గారు నమస్కారం. నా పేరు లలిత్ కుమార్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో జై భీమ్ అంటే జై శ్రీరామ్ అంటే ఏం లేదు, ఎలా ఉన్నారు? నేను అంత తిన్నగా మాట్లాడకుండా అంత తిక్క తిక్కగా మాట్లాడేస్తున్నా, బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఏమైనా కారణం తెలుసుకోవచ్చా? మీరే కదా, నేను నమస్కారం అంటే నమస్కారం నాకు వద్దు, జై భీమ్ లో అన్నారు. ఓకే, అక్కడతో అయిపోయింది. సింపుల్ గా చెప్పేయచ్చు, నమస్తేకి ప్రతి నమస్కారంగా జై భీమ్ అని చెప్పేస్తే సరిపోద్ది. నాకు వద్దు అని చెప్పి అన్నారు కదా, నేను చెప్పేది మీరు వద్దని ఎట్లా అంటారా అని. సరే గాని, సరే గాని నేను దేవుడు లేడని ఒప్పుకున్నానని కాదు, దేవుడు లేడని ఒప్పుకున్నానని లేకపోతే దేవుడు అంటే మూఢనమ్మకం అన్నానని కూడా చెప్పారు కదా. మరి నేనేం చెప్పా, దేవుడు ఒంటి మీదకి రావటం అనేది మూఢనమ్మకం అని చెప్పా. దేవుడు ఒంటి మీదకి రావటం అనేది మూఢనమ్మకం అని చెప్పా. కానీ మీరేం చెప్పారు, అసలు దేవుడు అంటేనే మూఢనమ్మకం అంటున్నారు లలిత్ కుమార్ గారు అని చెప్పేసి చెప్పారు. సరే ఓకే, కమింగ్ టు ద పాయింట్, మన క్వశ్చన్స్ కడికి వద్దామండి. నాకు కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి. అర్థం కాలేదండి. నేను నాకు ఏ అర్హత ఉందని మీరు నన్ను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఆగండి ఆగండి. కాదు 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 కాదు, మీకు ఎటువంటి అర్హత కావాలో చెప్పండి. మీకు ఎటువంటి అర్హత ఉంటే మాట్లాడతారో చెప్పండి. మీరు ఎటువంటి అర్హత ఉంటే మాట్లాడతారు. అదే మీకు ఎటువంటి అర్హత కావాలో చెప్పండి. మీ భావాలతో ఏకీభవించే వాడితో మీరు వాదించడానికి ఏముంటుంది కాదు, మీ భావాలతో విభేదించే వాళ్ళతోనే కదా మీరు చర్చించాల్సింది. బూడిద బూడిద రాసుకుంటే కాదు 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 కాదు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదు. మీ భావాలను వ్యతిరేకించడం ఇష్టం లేదు అంటున్నారు, ఇష్టం లేదు అంటున్నారు నాతో మాట్లాడటానికి. మరి నన్ను ఇంటర్వ్యూ చేస్తానన్నప్పుడు, నాతో డిబేట్ చేస్తానన్నప్పుడు అర్హత ఏంటని అడగలేదే. కాదు కాదు నరేష్ గారు, నాతో డిబేట్ చేస్తానన్నప్పుడు, నన్ను ఇంటర్వ్యూ చేస్తానన్నప్పుడు నాతో మీ అర్హత ఏంటి అని మీరు అడగలేదు నన్ను. కాదు, అర్హత గురించి ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తుంది, నేను క్వశ్చన్ అడుగుతాను అన్నప్పుడే ఎందుకు వస్తుంది అంటే, నా ప్రశ్నకి మీరు భయపడుతున్నారు అంతేనా? నా ప్రశ్నకు భయపడుతున్నారా, ప్రశ్నకే భయపడుతున్నారా? బై నరేష్ గారు, ఒక క్వశ్చన్, నేను మాట్లాడుతున్నాను రోషన్ ని. అంటే ఆయన ఒకటే ఒకటి అడుగుతున్నారు. ఇప్పుడు అర్హత అన్నారు కాబట్టి క్వశ్చన్ అడగడానికి, ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు నా ముందు ఏ అర్హతతో నన్ను క్వశ్చన్ చేశారు, ఏ అర్హతతో నేను ఆయనకు ఆన్సర్ చెప్పాను, ఇప్పుడు 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 అడగటంలో అర్హత ఎక్కడ గుర్తొచ్చింది ఆయనకి అంటున్నారు. ఇంకోటి సేమ్ భావాలు ఉంటే చేస్తారు అన్నారు. సేమ్ భావాలు ఉంటే చర్చ ఎందుకు? ఇంకా సుమన్ టీవీలో కూడా నన్ను గెస్ట్ గా పిలిస్తే నేను కూడా వచ్చి నీ ఎదురుగా అదే లలిత్ ను కూర్చోబెట్టినా, ఇంకెవరిని కూర్చోబెట్టినా అడిగే అర్హత నాకు. ఇక్కడ ఇక్కడ అమారా ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ అమారా ప్రసాద్ గారు కూడా ఉన్నారు. హలో రోషన్ గారు, టాపిక్ డైవర్ట్ చేయకండి. చెప్పండి చెప్పండి. రేపు చెప్పండి అండి. ఇదిగో ఒకటే ఇక్కడ, హమ్మారా ప్రసాద్ గారు లలిత్ గారు హోస్ట్ చేస్తున్నారు ఒక షో, ఒక జర్నలిస్ట్ గా హోస్ట్ చేస్తారు. బై నరేష్ గారు గెస్ట్ గా రాగలరా? నేను కొంచెం బిజీ ఉన్నాను, ఒక 1 మంత్ వరకు అన్ని కార్యక్రమాలు ముందే డేట్ ఇచ్చాను కాబట్టి, ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒకసారి మా పర్సనల్ సెక్రటరీని అడిగి ఇన్కమ్ బాగానే ఉన్నది. పారిపోవటానికి తప్పించుకోవటానికి మంచి తెలివితేటలు ప్లాన్ చేసుకున్నాడు. తెలివితేటలతో
తప్పించుకుంటున్నారు కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఛానల్ కొచ్చే ఛానల్ కొచ్చే దమ్ముందా అంటున్నారు ఆయన. పోనీ దవడ పగిలిపోద్దురే కాదండి. బై నరేష్ గారు, హమారా ప్రసాద్ గారికి డబ్బులు ఇస్తేనే వచ్చి కూర్చుంటారంటే డబ్బులు నేను ఇస్తాను అడిగి రమ్మానండి. సార్ సార్, హమారా ప్రసాద్ గారికి అడిగే అర్హత ఉందా? అది కూడా లేదా? ఎవరు సార్ మీరు? తెలవంది నాతో ఇంటర్వ్యూ చేశారా అన్నారు ఆయన. బైరి నరేష్, ఇట్లా ఊకే ఇట్లా ఊరకి ఇట్లా నేను ఒక మాట్లాడుతూ విను విను ఒకసారి తెలివితేటలు బయట బయటపడతాయి చూడండి. బైరి నరేష్, ఎప్పటికే గానీ ఇద్దరు మాట్లాడితేనే తెలుస్తుంది. నేను అంత క్లియర్ గా ఇంటర్వ్యూలా నా గురించి ఏం తెలియకుండా నేను నిలిపిస్తావా అని చెప్పి అన్ని సార్లు అడుగుతున్నాను. మీరు నాలుగు సార్లు అడిగారంట కదా. మీరు ఇంటర్వ్యూ నాతో బయటతో అదే ఆడు చెప్తున్నారు కదా, ప్రూఫ్ ఇచ్చామను అదే చెప్పారు కదా. వాళ్ళు చెప్తలేవండి. బ్రదర్ చెప్పండి. బ్రదర్ నరేష్, బైరి నరేష్, ఒరే నాయన, రోడ్డు మీద పెట్టిన పిండాలు నువ్వు దినం భోజనాలు తిని బతికేవాడు కూడా మాట్లాడుతుంటాడు. నువ్వు పోయి రోడ్డు మీద పిండాలు ఎరుగు తిని సరిపోద్ది నీకు, అదే కరెక్ట్ లే నరేష్. చర్చలు గిర్చలు నేను మాట్లాడకైతే నరేష్ దాన్ని ఫోర్ టెస్టెట్ అని ఎందుకు అంటారు? ప్రధాన చెప్పరా నాయన, మీడియాని ఫోర్ టెస్టెట్ ఎందుకు అంటారు చెప్పానండి. అదే అండి, తప్పని చెప్పాను. ఎదురుగా రోగిస్తోళ్ళు ఉన్నారు, అది ఇద్దరు మాట్లాడితే ఎట్లుంటదే? జ్యోతిరావు పూలే క్వాలిఫికేషన్ జరుగు. ఒక నిమిషం, నా దగ్గర నరేష్, నాకు జర్నలిస్ట్ ని నా దగ్గర అక్రెడిటేషన్ కూడా ఉంది, కార్డు చూపిస్తా, ఆ క్వాలిఫికేషన్ సరిపోతా? ఏయ్, తెలంగాణ టీవీలో జర్నలిస్ట్ ని నేను అక్రెడిటేషన్ కార్డు ఉంది, అక్రెడిటేషన్ కార్డ్ చూపిస్తాను. నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి వచ్చిన అక్రెడిటేషన్ కార్డు ఉంది. నేను ట్రూ జర్నలిస్ట్ ని. నువ్వెవరో అసలు, నువ్వు నీకు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఉన్న రైట్ ఏంటి? నా దగ్గర జర్నలిస్ట్ అక్రెడిటేషన్ కార్డు ఉంది, నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చింది, అది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. నీ దగ్గర ఉన్న రుజువు ఏంటి? నీ దగ్గర ఉన్న అర్హత ఏంటి? ఇప్పుడు చెప్పు, మాట్లాడదాం. నేను ఒక హిందుత్వవాదిని, అలా యాక్సెప్ట్ చేస్తానంటే ఓకే, అలా చేయలేను అనుకుంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్, అలా యాక్సెప్ట్ చేస్తావా? అది కూడా చేయలేను అనుకుంటే ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, హూ ఇస్ అబైడింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకేం కావాలి నీకు చెప్పు. ఇది కాకుండా నీకు అర్హత ఏం కావాలి? నీకు జీతం ఇచ్చేవాడు ఒకటే క్రైటీరియానా? జీతమే క్రైటీరియా అనుకుంటే చెప్పు. నీకు ఎపిసోడ్ ఎంత ఛార్జ్ చేస్తావు అది కూడా పడేస్తా. గౌరవం ఉన్నోడికి గౌరవం అంట, నీకెందుకు ఇస్తాను గౌరవం? నీ బొందా అది తాడి పెరిగినట్టు పెరిగా సిగ్గులేదు. ఒరే రారా నాయన, ఎదురుగా రారా నువ్వు ఎదురుగా రారా, వచ్చే మాట్లాడదాం. కర్మ కొద్ది మరి అదే వీవీఐపీ ఇంటర్వ్యూ చేసే రోషన్ గారే వీపీతో మాట్లాడిస్తారు ఇప్పుడు మాకు. ఏం చేస్తాం ఇంకా, తప్పిద్దా? కాదండి, బైర్ నరేష్ గారు, మీ మీద మాకు గౌరవం ఉంది, ఎప్పటికి కూడా గౌరవం ఉంటుంది కూడా. ఎందుకంటే రెండే రెండు ప్రశ్నలు నేను ఒక హమారా ప్రసాద్ గారు సైలెన్స్ అడుగుతాను. చెప్పండి. అంటే ఈయన ఫోన్ చేసినప్పుడు కరెక్ట్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, ఈయన ఫోన్ చేసినప్పుడు ఎవరితో మాట్లాడే? సావిత్రి అక్షరం. ఇది ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను వెళ్ళదలుచుకోలేదు. చాలా అంటే నేను ఎక్కడా కూడా, మీరు మళ్ళీ ఇంటర్వ్యూ రిపీట్ చేసుకొని చూడండి అండి,
నేను ఎవరి మా మనోభావాలు దెబ్బతీయలేదు, ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అడిగాను అంతే. సార్ నేను అదే చెప్తున్నాను కదా, మళ్ళీ చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని మీరు చెప్పారు కాబట్టి. అర్థమైపోతుంది, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి. సార్ ఈ రోజు మా సమస్య లలిత్ గారు, హమారా ప్రసాద్ గారు, మీలాంటి వాళ్ళు వచ్చి దీనికి క్లుప్తంగా ఆన్సర్ ఇస్తేనే విఆర్ వెరీ హ్యాపీ. మా సమస్య ఇప్పుడు అన్నారు కదా, సమస్య నా సమస్య లలిత్ గారు, హమారా ప్రసాద్ గారు, వాళ్ళు నాకు సమస్య, మీలాంటి వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలి. నెల రోజుల తర్వాత లేదు, బైరి నరేష్ గారు సమాధానం చెప్తేనే మతోన్మాదులతో చర్చిస్తారు. మీరు అంటారు కదా మతోన్మాదులతో చర్చిస్తాను నేను అని, రాగలరా? ఇద్దరు మతోన్మాదులు ఉన్నారు, ఇదే బెస్ట్ క్వాలిఫికేషన్. అవును సార్, ఇప్పుడు మీరు వచ్చి మంచి మార్గంలో పెట్టొచ్చు కదా వీళ్ళని, ఇప్పుడు మీరు వచ్చి మంచి మార్గంలో పెట్టొచ్చు కదా. హమారా ప్రసాద్ గారు మళ్ళీ 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 కొట్టించే కార్యక్రమం దగ్గరలో ఉంది అంటున్నారు. అయ్యో బ్రదర్, మీరు సుమన్ టీవీ వాళ్ళ దగ్గర కొట్టిస్తాంటే కొట్టియాలి బ్రదర్. నేను అసెంబ్లీ ముంగడ కూర్చోవాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ ముంగడ కూర్చోవాలా, కూర్చోవాలా, నేను చేసిన పొరపాటు ఏంటో నాకు చెప్పి నా ప్రశ్నలు చెప్తాం. అదే బ్రదర్, మీరు వస్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది కాబట్టి మీరు ఒకసారి రాగలిగితే, మీ విలువైన సమయం మాకు ఇవ్వగలిగితే. ఒక నిమిషం సార్, రోషన్ గారు అయితే ఇక్కడికి వచ్చి నరేష్ ని మా తప్పులు చెప్పారండి, లేదా నరేష్ వచ్చి కూర్చుంటే అతను చేసే తప్పులు మేము చెప్తాం. మీరు పెద్ద తలకేనా, సుమన్ టీవీలో చిన్న తలకేనా అని అడిగి, మీరు డిసిషన్ మేకరా అని అడిగి, మీతోనే నేను క్రాస్ చెక్ డిబేట్ కి రమ్మంటే అందకాయ తిని చిన్నకాయ తింటాను. అవునండి, డిబేట్ కి రమ్మంటారా అక్కడ? మీ మీద ఎప్పుడు మాకు ఒక గౌరవం ఉంటుంది నరేష్ గారు. తెలివి ఉన్న వాళ్ళనే పిలుస్తాను, మీరు రావాలి ఆ రోజు. తెలివికి ఒక పారామీటర్ ఏం చెప్తున్నాడు అతని దృష్టిలో ఏంటో చెప్పండి. మీ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు? నేను ఇప్పుడే నా ముందు డైరీ ఉంది, మీ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు? నేను మీ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు? సో దయచేసి ఒక 10 రోజుల్లో మీ షెడ్యూల్లో ఒక హాఫ్ అన్ అవర్ విలువైన సమయం దొరికితే ఒక్కసారి బైర్ నరేష్ గారు ప్లీజ్ టెస్ట్ మీ. 1 మంత్ తర్వాత డేట్ ఇప్పుడే చెప్పమని చెప్పమండి. సో పోనీ సార్, కుదిరితే చెప్పండి, లేకపోతే 1 మంత్ తర్వాత డేట్ నేను ఫిక్స్ చేస్తాను, మీరు తప్పనిసరిగా రావాలి. 1 మంత్ తర్వాత డేట్ వాళ్ళు చెప్పమనండి. మంచి సంస్కారం అంటే ఇక్కడ చాలా, అంటే చాలా మంది కామెంట్స్ లో నేను చూశానండి, బైరి నరేష్ గారికి హమారా ప్రసాద్ గారు 90 mm రాడ్ దింపారు. దాన్ని ఏకీభవిస్తారా? అవగాహన లోపం ఉంది కాబట్టి 90 mm రాడ్ దిగింది. మీరే అన్నారు ఫోర్త్ ఎస్టేట్ ఒక క్వశ్చన్ అడిగే స్వతంత్రం ఉంది అన్నారు. ఒక క్వశ్చన్ తీసుకొని అడిగినా గానీ మీడియాని ఫోర్త్ ఎస్టేట్ ఎందుకంటారు నా తరఫున, ఇదే క్వశ్చన్ అనుకోండి.
అందరికి దండం పెడుతూ, లలిత్ కుమార్ ఇంటర్వ్యూ దానం చేస్తూ, ఆ అమరప్రసాద్ దానం చేస్తూ, ఈ దేవులను మొక్కేటోళ్ళతో నాకెందుకు ప్రాణాయన నమ్ముకునే నమ్ముకొని అని మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం పెట్టాను. అంటే ఒక టీచర్ భారత నాస్తిక సమాజం నుంచి గెంటేస్తే బయటకు వచ్చి పెట్టుకున్నాడు. అంటే మీరు మీరు డబ్బులు ఫ్రాడ్ చేస్తే గెంటేశారు అంటున్నారు అమర ప్రసాద్ గారు. వీడియో చూపిస్తే ఇప్పుడే డబ్బులు ఫ్రాడ్ చేస్తే గెంటేశారు అంటున్నారు. వీడియో కూడా ఉంది నా దగ్గర, ఇప్పుడే చూపిస్తా. తప్పండి తప్పు, అలా లైవ్ లో మీరు ఇలా మాట్లాడకూడదు. వచ్చినంత మాట్లాడుకుంటే ఈ సంస్కారం చెప్పండి, మీ దగ్గర దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే కాదు అని చెప్పొచ్చు, మీకు ఆ స్వతంత్రం ఉంది. డెఫినెట్ గా వస్తానండి, డిబేట్ ఖాళీ ఉంటది, దానికి ఖాళీ ఉంటది. రేపే కూర్చుందామండి, మరి మేము కూడా సిద్ధం, రేపు రండి మాట్లాడదాం అంటున్నాడు కదా దాని గురించి. అయితే మరి డిబేట్ కి మాత్రం నెలదాకా ఖాళీ లేదు ఎందుకంటాడు? రాడు, కాల్ చేశారు ఆయన. నరేష్ గారు, ఏం బ్రదర్ కట్ చేసేశారు? లేదు, మీదే కట్ అయింది ఫోన్. దొరికింది కదా మీ సుమన్ టీవీ రోషన్ యాంకర్ ద్వారా యావత్ ప్రపంచానికి సుమన్ టీవీ చూసే ప్రేక్షకులకు ఒకటే మాట, నేను 40 ఏళ్ల వయసులో నిలబడుతున్నా రోషన్ గారు. సార్ మీరంటే మంచి గౌరవం ఉంది నాకు. ఒక మూఢనమ్మకాల మీద మాట్లాడే నేను అంబేద్కర్ విగ్రహం మీద మాట్లాడుతూ సరైన ఉదాహరణ ఇవ్వక నా కార్యకర్తల ముందు మాట్లాడి నా మనుషుల ముందు మాట్లాడితే అది మిస్ఫైర్ అయ్యి అమర ప్రసాద్ లాంటి వాళ్ళు కొట్టిచ్చిళ్ళు, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇచ్చిర్రు, బండి సంజయ్ లాంటి వాళ్ళు నా మీద ఒడ్డునలకు మళ్ళీ బెయిలు చిడిపించిర్రు, వీళ్ళందరూ కొట్టిర్రు, తిట్టిర్రు, తన్నిర్రు, నా కిందికెళ్ళి రాడు దింపిర్రు, 46 రోజులు జైల్లో ఉంచిర్రు. ఇక నాకు చాలు, ఈ దేవుడద్దు ఈ మతం వద్దు, మూఢ నమ్మకాలను నిర్మూలించాలి, ఈ అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టాలి. నేను దేవుణ్ణి నమ్మను, దేవుణ్ణి నమ్మని వాళ్ళు నాకు పరిచయం అయితే చాలు, నూటికొక్కలు ఉంటారు, ఆ ఒక్కళ్ళు మాత్రమే ఏకం చేసుకుంటూ ముందుకు పోసా, అవసరమైతే 2 అడుగులు వెనుకకేసి సైన్స్ ప్రచారం కోసం ఇండియన్ సైంటిఫిక్ టీచర్స్ అసోసియేషన్ ఇస్తా అనే ఒక సంఘాన్ని స్థాపించి దాంట్లో సైన్స్ ప్రచారకులను పెట్టుకుని ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నాకు కిందికెళ్ళి నిజంగానే రాడు దించిర్రు, ఇది నిజమే అని అమర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు దించిరని వాళ్ళు అనుకుంటే అనుకోని, ప్రజలందరూ తెలుగు 10 కోట్లు వినే తెలుగు ప్రజలందరూ, ఓ ప్రజలారా నాకు నిజంగానే తన్నిళ్ళు కొట్టిర్రు, సంపాలని చూసిర్రు. ఇప్పటికీ కొంతమంది నన్ను చంపితే సంతోషపడాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడిప్పుడే ప్రజలు కొంతమంది అరే బైర నరేష్ మాట్లాడేది నిజమే కదా, ఆయన ప్రశ్నలకు ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదు కదా, బ్రదర్ ఆ దేవుడి గురించి వదిలేసి నువ్వు మంచిగా బతుకుతున్నావు మాటలు చెప్పని ప్రజలు అంటున్నారు. ఆనాడు మాటలు చెప్పే క్రమంలో MCJ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చదువుతున్న నేను, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన నేను సిగ్నేచర్ అనే స్టూడియో వాళ్ళు ఆహ్వానిస్తే హోస్ట్ జర్నలిస్ట్ గా ఉన్నాను, అందులో నేను అర్హుని కాదు అని అనుకున్నట్లయితే నన్ను ప్రజలు నిర్లక్ష్యానికి గురి చేసి అరే వీడికి జర్నలిజం విలువలు లేవు అని అంటే నేను జర్నలిజం కూడా పనిచేయను. బైనరేష్ గారు మీకు కుదిరితే, బైనరేష్ గారు మీకు కుదిరితే ఈ వీక్ లో మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వగలరా సార్? మాకు ఏమక్కర్లేదు, ఇంతకు ముందే అమర ప్రసాద్ ను లలిత్ కుమార్ చేసినందుకు సామాన్య ప్రజలందరూ బ్రదర్ వాళ్ళతో ఎందుకు నీకు, వాళ్ళంటే ధర్మ గ్రంథాలు చదివిన వాళ్ళు, అంటే వాళ్ళిద్దరు చదవలేదు, వీళ్ళిద్దరు మేము వేదాలు చదవలేదు. అంటే నేను ఎక్కడ ధర్మ గ్రంథం గురించి వేదాల గురించి మాట్లాడను, జ్ఞానం అజ్ఞానులు, జ్ఞానులు ఎవరు అజ్ఞానులు ఎవరు అనే దాని మీద ఒక డిబేట్ అండి. ధర్మ ప్రచారకులతో పని లేదు, వాళ్ళు ధర్మాన్ని నమ్ముకొని మొక్కుకొని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకని, జ్ఞానం కోసం అజ్ఞానం కోసం ఎందుకంటే వాళ్ళకు తన్నిచ్చుడు తన్నుడు పెద్ద విషయం ఏం కాదు, మాకు ఒకసారి గాయపడ్డం, దెబ్బలు తిన్నాం, తన్నులు తిన్నాం, ఇక రెండోసారి తన్నులు తినాలని మాకు లేదు బ్రదర్. ఎందుకంటే వాళ్ళకి పిలిపించి మళ్ళా రెచ్చగొట్టించి మళ్ళీ ఒకసారి రాడి పెట్టిస్తాం, లేకపోతే ఈ లోపు ఎవరైనా కామెంట్ల
అప్పుడు కూడా అమారా ప్రసాద్ గారికి లలిత్ కుమార్ గారికి నా మాటల వల్ల నా భావాల వల్ల మనసు గాయపడి ఉంటే నన్ను మీ సోదరుగా భావించి మన్నించండి సోదరా. అలాగే నా మాటల ద్వారా ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో ఏ స్టేట్మెంట్ లో 5-15 క్రితం నేను చేసిన వీడియో ద్వారా ఎవరైనా బాధపడ్డా వాళ్ళకు రియల్లీ హార్ట్ఫుల్ గా హంబుల్ గా సారీ. ఒకటి సారీ చెప్తున్నాను, రెండోది రిపీట్ చేయను అని కూడా హామీ ఇస్తున్నాను. కాదండి, మీరు మంచి, మిమ్మల్ని ఎప్పుడు మంచి మిత్రులుగానే భావిస్తారు వాళ్ళు. మిమ్మల్ని మీ గురించి ఎప్పుడు ఏకవచనంగా మాట్లాడలేదు. ఫస్ట్ ఏదో మీరు స్లిప్ అయినందుకు వాళ్ళు కోప్పడ్డారు, కానీ ఎక్కడ అమారా ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ఆఫ్ స్క్రీన్ కూడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. లలిత్ గారు కూడా ఎప్పుడు ఆఫ్ స్క్రీన్ మాట్లాడలేదు మీ గురించి తప్పుగా. కాకపోతే నా వల్ల బాధపడ్డోళ్ళందరూ నన్ను మన్నించండి. నేను పునరావృతం చేసుకోవద్దు, ఒకటి. నేను తిరిగి రిపీట్ చేసుకోవద్దు, ఒకటి. రెండోది అనవసరమైన వివాదాలకు వెళ్ళొద్దు. ఇప్పుడు నా పని మూఢ నమ్మకాల నిర్మూలన సంఘాన్ని నిర్మించాలి. థ్యాంక్ యూ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ సార్ నరేష్ గారు. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు, ఇంతసేపు మాట్లాడారు. ధన్యవాదాలు. మీ ముందున్న ఇద్దరు సోదరులకు చెప్పండి, బైరి నరేష్, ఈ సమాజంలో ఉన్న అన్ని మతాలలో అన్ని కులాలలో అన్ని సాంప్రదాయాలు పాటించే వాళ్ళలో ఉన్న మూఢ నమ్మకాలను పోగొట్టాలని కోరుకుంటున్నాడు, ఒకటి. రెండోది, అతను దేవుణ్ణి నమ్మడు. తనలాంటి వాళ్ళు తనకు పరిచయం అయితే చాలు, నమ్మే వాళ్ళని వాళ్ళ ఇష్టమైన దేవుళ్ళని మొక్కుకోమనండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకేనా? థ్యాంక్స్ చెప్పండి, ఉంటాను బ్రదర్. ఓకే అండి, కలుద్దాం. సో ఇది భైరి నరేష్ గారి వర్షన్. సో ఎటకేలకు మళ్ళీ క్షమాపణల వరకు వచ్చాయి. సో ఎనీహౌ చూద్దాం, ఒకవేళ వస్తే పక్క వేసి రోడ్ ఆడు చేసి వేరే వాళ్ళని ట్రై చేయండి. కదిరి కృష్ణ, రంజల రాజేష్, ప్రొఫెసర్ కాసిం. ఎనీహౌ మీరు కూడా మీ విలువైన టైం ఇచ్చి ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు హమారా ప్రసాద్ గారు, మీరు వెళ్ళే మార్గం అంతా కూడా పూలబాట అయి ఉండాలి, ముళ్ళధారలు ఉంటాయి కాబట్టి. సో ముందుకెళ్తుండాలి. లలిత్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పోరాటం ఎప్పటికీ ఆగకూడదు. చాలా మందిలో మార్పు వస్తుంది ఇప్పుడిప్పుడే, ఇంకా మార్పును తీసుకురావాలి. ఎప్పుడు హిందూ ధర్మం గురించి కూడా ఎక్కడా కూడా నెగిటివ్ గా ఎవరు మాట్లాడలేదు. అంటే ఎప్పుడో పుట్టిన ధర్మం, సనాతన ధర్మం అనేది ఎప్పుడో పుట్టింది, సృష్టి పుట్టినప్పుడు పుట్టింది. సో అందుకని దాని గురించి ఎప్పుడు కూడా మనం పాజిటివ్ గానే ఉండాలి కాబట్టి. సో మీరు వెళ్ళే మార్గం సవ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. బై నరేష్ గారు.